ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः कतम आत्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिः पुरुषः ఈ సహనావవతు చెప్పేప్పుడు అక్కడక్కడ కొంతమంది సుతరాము తెలియకపోవడం చేత సహనా భవతు అని చెప్తారండో, మీరు అలా చెప్పారు కానీ ఎవరైనా వింటే నవ్విపోతారు. సహనావవతు భా ఏం లేదు, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సహనవు భునక్తు అని ఉంది కదా, అక్కడ భూ ఉంది కాబట్టి ఇక్కడ భా ఉండుంటుందిలే అని అనుకుని అలా చెప్తూ ఉంటారు. పూజ స్వామీజీ పాయింట్ అవుట్ చేశారు, చూడబోయ్ సహనా భవతు అంటాడు ఆయన. సహనా భవతు అన్నాడంటే వాడి పొట్టకొస్తే ఆ సంస్కృతం అక్షరం ముక్క లేదని అర్థం. మిగతా భాషలు ఉంటే ఉండొచ్చు, సంస్కృతం అయితే లేదు. సహనావవతు సహనౌ అవతు అండి, సహ నౌ అవతు. ఆ సహ అంటే విసర్గ సహ కాదు, అది హా. సహ నౌ అవతు, ఆవాదేశం వచ్చి సహనావతు. బుద్ధిస్తావత్ స్వచ్ఛత్వాత్ ఆనంతరీయాచ్చ ఆత్మచైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి. బుద్ధి ఆత్మస్వరూపానికి పక్కనే ఉంటుంది, ఆనంతర్యాత్ పక్కనే. అలా ఎందుకో తెలిసిన ఆత్మ అంతటా ఉంటుంది కాబట్టి బుద్ధి కూడా పక్కనే ఉంటుంది. ఇది ఎలాగుందంటే అద్దం పక్కనే సూర్యకాంతి ఉంది అన్నట్టుగా, నిజానికి సూర్యకాంతి అంతటా ఉంది. అంతటా ఉన్నదానివల్ల ఏం ప్రయోజనం లేదు, అద్దం పక్కనే ఉండడం వల్ల అద్దం ఏం చేస్తుంది, అత్యంత స్వచ్ఛంగా ఉన్న కారణంగా సూక్ష్మము స్వచ్ఛము అద్దము ఆ సూర్యకాంతిని తనలో ప్రతిఫలిస్తుంది, ప్రతిఫలనము తయారవుతుంది. అలాగే ఇక్కడ కూడా బుద్ధి ఎలాగా ఆత్మ చైతన్య జ్యోతి, ఆత్మ అనే వెలుగు. ఏ వెలుగు, బయట నుండే వెలుగు కదండి, చైతన్యం అనే వెలుగు. ఆ వెలుగు ప్రతిఫలించి ఆ ప్రతిఫలంతో నిండిపోతుంది బుద్ధి. దాంతో మీకు ఏమనిపిస్తుందంటే బుద్ధికి ఆత్మకి తేడా తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే బుద్ధి కూడా ఆత్మతో సమానంగా వెలిగిపోతుంటే, ఇది ఎలాగంటే మీరు ఈ ట్యూబ్లైట్ చూడండి, ఈ ట్యూబ్లైట్ చూసినట్లయితే మీకు ఆ పైన ఉండేటువంటి ఆ సిలిండ్రికల్ గ్లాస్ ఉంది చూసారా, అది వెలుగుతున్నట్టుగా కనపడుతుంది కదా, అదే వెలుగుతున్నట్లుగా కనపడుతుంది మీకు. కానీ వాస్తవంగా వెలిగేది అది కాదు, లోపల గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ గ్యాస్ పార్టికల్స్ ఎలక్ట్రిసిటీతో అవి ఛార్జ్ అయ్యి లైట్ని ఎమిట్ చేస్తాయి. అవి లోపల గ్యాస్ వెలుగుతుంది తప్ప ఈ ఆ వెలుగు, ఆ గ్యాస్ వెలిగినప్పుడు ఆ వెలుగు బాగా పక్కనే ఉంది కదా ఈ ట్యూబ్కి, కాబట్టి ట్యూబు వెలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంచేతనే దానికి ట్యూబ్ లైట్ అని పేరు పెట్టారు. చదువుకున్న వాళ్ళు విద్వాంసులు కూడా దాన్ని ట్యూబ్ లైట్ అనే అంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రిసిటీ యొక్క రహస్యం తెలుసున్న వాళ్ళు, లోపల ఉండే గ్యాసెస్ వెలుగుతాయని తెలుసున్న వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, ట్యూబ్ లైట్ అంటారు. చదువు సంధ్య ఫిజిక్స్ ఏమీ తెలియని వాడు కూడా ఏమంటాడు, ట్యూబ్ లైట్ అంటాడు. అందరూ ట్యూబ్ లైట్ అని అంటారు. ట్యూబ్ లైట్ అంటే ఏమిటి, ట్యూబ్ ప్రకాశిస్తోంది అని కదా అర్థం. లైట్ అంటే ప్రకాశించటం, వాస్తవంలో ట్యూబ్ ప్రకాశించటం లేదు, ఏది ప్రకాశిస్తోందో అది ప్రకాశిస్తోంది. ట్యూబ్ దాని పక్కనే ఉండి ఆ ప్రకాశాన్ని పట్టుకుని ప్రతిఫలించి ఆ ప్రకాశంతో నిండిపోయింది. దాంతో అలా అనిపిస్తోంది.
తేన హి వివేకినామపి తత్ర ఆత్మాభిమాన బుద్ధి ప్రథమా. కాబట్టి ఆత్మ కాని యందు ఆత్మ అనే బుద్ధి, ఆత్మబుద్ధి, దానికి అభిమాన అనే మాట కూడా వాడతారు. అభిమానము అంటే నేను అనే తాదాత్మ్యమున్న చోట అభిమానము అనే పదాన్ని వాడతారు సంస్కృతంలో, తెలుగులో కాదు. తెలుగులో అభిమానము అంటే ఏమిటి, వాడికి అభిమానము ఎక్కువ అంటే వాడి కోపము క్రోషము అహంకారము ఏదో ఎక్కువ అని అర్థం. దానికి వాడికి అభిమానం ఎక్కువ అని అంటారు. ఈ అభిమానం ఎక్కువ అంటే అది పొగుడుతున్నారో తెలీదు, తిడుతున్నారో తెలీదు. మా కుర్రాడికి అభిమానం ఎక్కువ అంటే పొగడత అని అనుకోవాలి. వాడు దుష్టుడండి, వాడికి చాలా అభిమానం ఎక్కువ అండి అంటే తెగడత. ఆ రకంగా సందర్భాన్ని బట్టి మీరు అనుకోవాలి. కాబట్టి తెలుగులో దాని యూసేజ్ గురించి మీరు పట్టించుకోకండి, అది ఇక్కడ సందర్భం కాదు. సంస్కృతంలో అభిమానము అంటే నేను అనే తాదాత్మ్యము ఉండుట. కాబట్టి మొట్టమొదటి తాదాత్మ్యము అంటే అనాత్మయందు ఆత్మబుద్ధి, అనాత్మయందు ఆత్మ కాని దాని యందు ఆత్మబుద్ధి, నేను అనే అభిమానము మొట్టమొదట ఎక్కడొచ్చింది, బుద్ధి యందు వచ్చింది. కాబట్టి బుద్ధి యందు నేను అనే అభిమానము పండితులకు కూడా ఉంటుంది. నిజానికి కర్మలను చేసేది బుద్ధియే. విజ్ఞానం యజ్ఞంతనుతే, తైత్రీయ ఉపనిషత్తు, కర్మాణి తనుతేపి చ, విజ్ఞానమే చేస్తుంది. విజ్ఞానం అంటే బుద్ధి, కర్మలను చేసేది బుద్ధియే. అంటే కర్తృత్వం బుద్ధి, నేను కర్తను అనేటువంటి అభిమానము ఉండి అది ఆ కర్తృత్వాభిమానముతో ప్రకాశిస్తూ కర్మలను సంకల్పిస్తూ చేస్తూ ఉంటుంది. బుద్ధియే చేస్తుంది. చేతులు కాళ్ళు అన్న ఊరికే ఇన్స్ట్రుమెంట్స్, దాని శక్తి అంతా బుద్ధి నుంచి వస్తుంది. కాబట్టి బుద్ధి అది నేను అనే అభిమానమునకే బుద్ధి అని పేరు. బుద్ధి ఎందు నేను అనే అభిమానము విడదీయలేనంత లోతుగా మనకు కనపడుతుంది పండితులకు కూడా. ఫస్ట్ టైం మిస్టేక్ అన్నమాట, పండితులు కూడా చేసే మిస్టేకు బుద్ధియే ఆత్మ అనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, బుద్ధియే ఆత్మ అని మీరు ఎప్పుడైతే అన్నారో, బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తూ ఉండే ఆ శుద్ధమైన తెలివి లేక ఎరుక ఏది గలదో దాన్ని మిస్ అయిపోతారు. దానికి దీనికి ఇంక తేడా తెలియట్లేదు, బుద్ధియే ఆత్మ అనుకుంటారు, అసలైన ఆత్మని మిస్ అయిపోతారు. ఎప్పుడైతే అనాత్మను ఆత్మగా స్వీకరిస్తారో అప్పుడు అసలైన ఆత్మ పోతుంది, అది దానికి గుర్తింపు లేకుండా అయిపోతుంది, దానివల్ల మనం నష్టపోతాము. కాబట్టి దేహము అంతఃకరణము దేహేంద్రియ మనస్సంఘాతమునకు కట్టుబడిపోతాం బుద్ధితో తాదాత్మ్యం అంటే. బుద్ధి కంటే పైన ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉన్నది అని వీడికి తెలియకుండా అయిపోతుంది. ఆ సత్యాన్ని వీడు తెలుసుకోలేకపోతాడు. దీంట్లో రహస్యం ఉన్నది. ఇప్పుడు మీరు చెప్తానులేండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా. తతః అపి ఆనంతర్యాత్ మనసి చైతన్యావభాసత బుద్ధి సంపర్కాత్. మనము సూక్ష్మక్రమంలో చూసినట్లయితే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి, స్థూల క్రమంలో చూసినట్లయితే బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము. సో ఆ క్రమంలో వస్తున్నాం మనం. బుద్ధి తర్వాత ఏముంటుంది, మనస్సు ఉంటుంది. మనస్సు బుద్ధి పక్కనే ఉంటుంది, బుద్ధిలో అంతర్గతంగానే ఉంటుంది. కానీ బుద్ధి సూక్ష్మము, మనస్సు స్థూలము, అక్కడికక్కడే. బుద్ధి వాసనామయంగా ఉంటుంది, మనస్సు సంకల్పాత్మకంగా ఉంటుంది. ఆ వాసనల నుండే ఈ సంకల్పాలు పుడతాయి. కాబట్టి వాసన సూక్ష్మంగా ఉంటుంది, దాని నుంచి పుట్టే సంకల్పములు వాసనతో పోల్చినట్లయితే స్థూలంగా ఉంటాయి. కాబట్టి బుద్ధి పక్కనే మనస్సు ఉంది. దాంతో ఏమవుతుంది, బుద్ధి వెలుగుతూ ఉంటే మనస్సు కూడా వెలగడం ప్రారంభిస్తుంది, ప్రకాశించడం ప్రారంభిస్తుంది పక్కనే ఉండడం చేత. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము, దాని ప్రకాశము బుద్ధి యందు, బుద్ధి ద్వారా దాని ప్రక్కనే ఉండే మనస్సునందు ఏర్పడుతుంది.
దాంతో ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే వెలుగుతోందో మనస్సునందు వీడికి ఆత్మాభిమానం కలుగుతుంది. తతః ఇంద్రియేషు మనస్సంయోగాత్, మనస్సుతో సంయోగము కలిగి ఇంద్రియములు ఉంటాయి. కన్ను మనస్సుతో సంయోగం కలిగి ఉంటుంది కాబట్టి కన్ను చూస్తూ ఉంటుంది. చూడడం అంటే రూపజ్ఞానము కాబట్టి కన్ను వెలుగుతోంది ఇప్పుడు మనస్సు యొక్క సంయోగంతో. నిజానికి వెలిగేది ఆత్మ చైతన్యమే కానీ కన్ను వెలుగుతోంది. చెవి వల్ల శబ్దజ్ఞానం జ్ఞానం కలుగుతోందంటే మరి వెలుగుతున్నట్టే లెక్క. చెవి వలన శబ్దజ్ఞానం కలుగుతోందంటే చెవి వెలుగుతోంది. ముక్కు వల్ల గంధజ్ఞానం కలుగుతోందంటే ముక్కు వెలుగుతోంది. నాలుక వలన రసజ్ఞానం కలుగుతోంది అంటే రసం నాలుక వెలుగుతోంది. ఈ విధముగా ఈ ఐదు ఇంద్రియములు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. దాంతో వాటి యందు మళ్ళీ ఆత్మాభిమానం ఏర్పడుతుంది. ఏది ప్రకాశిస్తుంటే దాని యందు ఆత్మాభిమానం కలుగుతూ ఉంటుంది. వృత్తి మనస్సు, ఆ వృత్తియే రూపజ్ఞాన రూపంగా ఉంటే కన్ను, ఆ వృత్తియే శబ్దజ్ఞాన రూపమైతే చెవి. అలాగ తతః అనంతరం శరీరే ఇంద్రియ సంపర్కాత్, తర్వాత శరీరం వస్తుంది. శరీరము ఇంద్రియాలను బట్టి వస్తుంది. మీకు శరీర జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసునండి, ఇంద్రియములను బట్టి కలుగుతుంది. మీకు స్పర్శ జ్ఞానం ఉంటుంది, స్పర్శ జ్ఞానం ఉండబట్టి మీకు మొత్తం శరీరం అంతా తెలుస్తూ ఉంటుంది. స్పర్శ జ్ఞానం లేదనుకోండి మీకు శరీరం తెలియదు. నిద్రపోయినప్పుడు శరీరం తెలియదు, జనరల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు శరీరము తెలియదు, లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏ భాగానికి ఎనస్థీషియా ఇచ్చారో ఆ భాగము తెలియదు. తెలియదంటే అర్థం ఏంటో తెలుసినా, లేనట్టు, ఆ భాగం లేనట్టే. ఆ భాగము ఉంది, మొత్తం శరీరం ఉంది అంటే శరీరం తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీడి మనస్సు ఇంకొక చోట బాగా గట్టిగా లగ్నమైనప్పుడు ఒళ్ళు మరిచిపోయాను అంటాడు, ఒళ్ళు మరిచిపోయాను అంటాడు. కొంతమంది ఆ మనస్సు ఎక్కడో బలంగా లగ్నమైపోతుంది, ఎక్కడో ఇంకో చోట లగ్నమైపోతుంది, ఆ టైంలో ఏమైనా చిన్న చితక దెబ్బలు తగిలినా తెలియదు. ఒళ్ళు మరిచిపోతాడు కదా, దెబ్బలు తగిలినా తెలియదు. ఒకప్పుడు తన శరీరం మీద తానే ఇలా గోకేసుకున్నాడు అనుకోండి, సపోజ్ గోరు గీత పడిపోయింది అనుకోండి, వీడికి తెలియదు. ఎందుకు తెలియదు, వీడి మనస్సు ఇంకో చోట గట్టిగా లగ్నమయ్యింది కనుక. ఆ తర్వాత సావకాశంగా మనస్సు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్న తర్వాత ఒంటి మీద చూసుకుంటే గీతలు రక్తపు మరకలు ఇవే ఉంటాయి. వీడు అనుకుంటాడు దెయ్యం వచ్చి గీతలు గీసింది అనుకుంటాడు. ఏమిట్రా గీతలు అంటే ఏమో తెలియదు, అలా ఉన్నాయంటే అయితే దెయ్యం గీసిందిలే అని చెప్తారు. దెయ్యం చూడండి, దెయ్యం ఎందుకు గీస్తుందండి, వీడు ఒంటి మీద దెయ్యం గీతలు గీయడం ఎందుకు అనవసరం, అలా ఎందుకు గీస్తుంది. అది వీడికి ఒళ్ళు మరిచిపోయి ఏదో మనస్సు ఇంకో చోట లగ్నమైనప్పుడు కాలు చేయో జారి పడతాడు, దెబ్బ తగులుతుంది. అది చూసుకోడు అప్పుడు. అది అయిపోయిన తర్వాత మనస్సు ఇంకొక చోట ఉన్నది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమిట్రా నొప్పిగా ఉందని చూసుకుంటే గాయం తగిలి ఉంటుంది. ఈ గాయం ఎక్కడ తగిలింది అంటే దెయ్యం ఈ గాయం చేసింది అని ఏదో అనుకుంటాడు. అలా కాబట్టి ఈ దెయ్యాలన్నీ ఇలా వచ్చినవే నిజంగా. కేవలము మనకున్నటువంటి అనుభవాలను మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడం చేత దెయ్యాలు భూతాలు ఇవన్నీ వస్తాయి. దీని మీద మళ్ళీ మీమాంస, దెయ్యం యొక్క శరీరము దేంతో తయారవుతుంది? అరే దెయ్యం, ఇప్పుడు నువ్వు కళలో నీకు పెద్ద పులి కనపడింది, దాని శరీరం దేంతో తయారైంది ఏం చెప్పమంటారు? ఈ దెయ్యాల మీద ఓ పుస్తకం, ఆ పుస్తకం ఇంతలా ఉంటుంది, దానికి ఒక రచయిత, దాని 250 రూపాయలు ఖరీదు. ఆ పుస్తకం ప్రచారంలో కూడా ఉంటుంది, అది అందరూ చదివి కొనుక్కుని పెట్టుకుంటారు. అజ్ఞానం అంటే ఇలాగే ఉంటుంది. సో మొత్తానికి శరీరము, శరీరం అనేది ఎక్కడ ఎలా వస్తుంది, ఇంద్రియ సంపర్కం వల్లనే మీకు శరీరం అనేది ఉంటుంది. ఇంద్రియ జ్ఞానాన్ని మైనస్ చేస్తే శరీరం ఉండదు. ఇంద్రియ జ్ఞానముల యొక్క సమాహారము సమావేశము అవన్నీ ఒక చోట మేళవింపు చేస్తే వచ్చేటువంటి జ్ఞానానికే శరీరము అని పేరు.
కాబట్టి ఇంద్రియములు శరీరము బాగా క్లోజ్గా కలిసి ఉంటాయి. ఇంద్రియముల వలన తెలిసే శరీరం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది, అంటే తెలుస్తూ ఉంటుంది అని అర్థం. ప్రకాశించడం అంటే తెలియడమే. కాబట్టి శరీరమునందు కూడా ఇప్పుడు శరీరం కూడా ప్రకాశిస్తుంది, దాంతో శరీరమునందు కూడా మనకి ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే గోడలు ఎంత బాగా వెలిగిపోతున్నాయో అన్నట్టు. గోడలు వెలుగుతున్నాయా? గోడలు వెలుగుతాయండి ఎక్కడన్నా, అయినా కూడా గోడలు వెలిగిపోతున్నాయి అనుకుంటాడు. ఈ పెయింట్ కంటే ఆ పెయింట్ ఉంటే బాగుంటుందండి. ఈ పెయింట్ ఉంటే గోడలు ప్రకాశించలేదు, ఆ పెయింట్ ఉంటే మటుకు గోడలు బాగా ప్రకాశిస్తున్నాయి అంటాడు. సో గోడలు ప్రకాశిస్తాయా, దీపం ప్రకాశిస్తుందా, అలా అలా అయిపోతుంది. దేహమునందు కూడా దేహమునకు జ్ఞానము గలదు, దేహానికి వెలుగున్నది కాబట్టి దేహమే నేను అనే విధంగా తయారైపోతుంది. ఏవం పారంపర్యేణ కృత్స్నం కార్యకరణ సంఘాతం ఆత్మా చైతన్యస్వరూపజ్యోతిష అవభాసయతి. కర్తాకర్మక్రియ ఆత్మా అవభాసయతి, ఆత్మ ప్రకాశింపజేస్తోంది. దేన్ని? కార్యకరణ సంఘాతం. కార్య అంటే దేహము, కరణ అంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి, ఈ మొత్తం మూట, ఈ గుంపు, ఈ మొత్తం సంఘాతము. సంఘాతము అంటే సమాహారము. సంస్కృతంలో పదము సరళంగా స్పష్టంగా ఉంటుంది, దాన్ని తెలుగులో పెట్టేప్పటికీ ఏదేదో పదాలు గుంపు అన్నాం, గుంపు అంటే ఇంకో అర్థం వస్తుంది, మూట అన్నాం, మూట అంటే చాకల మూట అని ఇంకో అర్థం వస్తుంది, మరి ఇంకేదో పదం ఏదో అలా కుస్తీ పట్టడం. సమాహారము అంటే అసలు మాకు ఇబ్బంది లేదు సంస్కృతంలో. అంచేతనే ఈ సంస్కృత పుస్తకాలని తెలుగులో రాసి వాళ్ళు ఏం చేస్తారంటే డూమూవులు పెట్టుకుంటూ పోతారు. ఉదాహరణకి ఈ వాక్యం ఉందనుకోండి, ఆత్మ కృత్స్న సకలమైన కార్యకరణ సంఘాతమును ఈ విధముగా పారంపర్యముచే చైతన్యస్వరూప జ్యోతితో ప్రకాశింపజేయును అని రాసి పెడతారు. ఆ పుస్తకాలు అలా ఉంటాయి, అది ఎవరికే అర్థం కాదు, మళ్ళీ రాసిన ఆయనకే తెలియాల్సి ఉంటుంది. ఏదో చెప్పారు, చింత చేయకండి. కాబట్టి ఈ ఆత్మ చైతన్యము, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? చైతన్యము. చైతన్యమే దాని స్వరూపం, దాని నేచరు. నెక్లెస్ యొక్క స్వరూపం ఏమిటి? బంగారము అన్నట్టుగా. చపాతి యొక్క స్వరూపం ఏమిటి? ఆట, పిండి అన్నట్టుగా. మాట వరుసకి చపాతి యొక్క స్వరూపం పిండి అన్నారు. అన్ని చపాతీలు పిండితో చేసినవే, కానీ కొన్ని చపాతీలు తింటూ ఉంటే దుఃఖం కలుగుతుంది, దాంట్లో ఏ రుచి ఉండదు. కానీ కొన్ని చపాతీలు తింటుంటే మంచి ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి ఒకప్పుడు అన్ని చపాతీలు పిండితో చేసిన కొంత మన ప్రారంభం కూడా దాంట్లో భాగంగా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఏమిటంటే స్వరూపం అనగానేమి అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను. చైతన్యమే స్వరూపము, అదే ఆత్మ, అదే వెలుగు. చైతన్య స్వరూప జ్యోతిష, దాన్నే స్వరూప చైతన్య జ్యోతిష అని రీఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి. దాంతో ఆ వెలుగుతో ఈ దేహమును పరంపరగా, పరంపర అంటే ఒకదాని తర్వాత ఒకటి, బుద్ధిని, తద్వారా మనస్సును, తద్వారా ఇంద్రియములను, తద్వారా దేహమును, అంటే మొత్తం కృత్స్నం అంటే మొత్తం కార్యకరణ సంఘాతమునంతను ఈ ఆత్మయే ప్రకాశింపజేస్తోంది. అంచేతనే ఈ కార్యకరణ సంఘాతముపై నేను అనేటువంటి అభిమానము సకల జనులకు కలుగుతూ ఉంటుంది దీని కారణంగానే. తేన హి సర్వస్య లోకస్య కార్యకరణ సంఘాతే తద్వృత్తిషు చ అనియతాత్మాభిమాన బుద్ధి యథా వివేకం జాయతే. అది ఈ కారణం చేతనే సకల ప్రాణులకు కూడా, మానవులందరికీ, మానవులే అక్కర్లా పశుపక్ష్యాది ప్రాణులకు కూడా ఆత్మాభిమాన బుద్ధి కలుగుతూ ఉంటుంది. నేను అనే అభిమానము అంటే దేనినైతే నేను అని ఆత్మగా స్వీకరిస్తారో దానిని ఆత్మ అని అంటారు. కాబట్టి ఆత్మ కాని దాని యందు నేను అనే బుద్ధి వీడికి కలుగుతూ ఉంటుంది, దాన్ని ఆత్మ అభిమాన బుద్ధి అది కలుగుతూ ఉంటుంది. దేని ఎందుకు కలుగుతుంది?
సో కార్యకరణ సంఘాతే, దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ సంఘాతమునందు నేను అనే అభిమానము కలుగుతూ ఉంటుంది. సో అయితే కార్యకరణ సంఘాతమునందు కలుగుతుంది, తర్వాత తద్వృత్తిషు, వృత్తి అంటే అవయవము, కార్యకరణ సంఘాతములో అవయవములుగా ఉంటాయి ఏమిటి, చేతులు కాళ్ళు తర్వాత కన్ను ముక్కు చెవి వీటన్నిటి యందు కూడా నేను అనే అభిమానము కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను చూస్తున్నాను అన్నాడు అనుకోండి, అంటే కన్ను యందు ఆత్మాభిమానము కలిగినది, నేను నడుస్తున్నాను అన్నప్పుడు కాళ్ళ యందు ఆత్మాభిమానము, నేను కేకలేస్తున్నాను అన్నప్పుడు కంఠమునందు ఆత్మాభిమానము, ఈ రకంగా తలకాయ దువ్వుకుంటున్నాడు అనుకోండి కేశముల యందు ఆత్మాభిమానము, బొట్టు పెట్టుకుంటున్నప్పుడు లలాటమునందు ఆత్మాభిమానము, ఈ రకంగా మెడలో నెక్లెస్ పెట్టుకుంటున్నప్పుడు మెడయందు ఆత్మాభిమానము, వృత్తి అంటే అవయవము. ఈ విధముగా ఈ కార్యకరణ సంఘాతము యొక్క అవయవములన్నిటి యందు ఆత్మాభిమానం కలుగుతుంది. అమెరికాలో మన్హాటన్లోనూ అక్కడ ఇక్కడ కూడా ఈ మధ్యన వచ్చి ఉండొచ్చు, కాలి గోళ్ళని చక్కగా ట్రిమ్గా తీసి వాటిని సాఫ్ చేసి అరికాళ్లలో గీతలో అవి లేకుండగా సాఫ్గా పెట్టి చేస్తారు కాలిగోళ్ళని. సో నెయిల్స్ అండ్ ఇక్కడ ఎలా అయితే హెయిర్ కట్ అది చేస్తారో అక్కడ కాలిగోళ్ళకి చేస్తారు. ఆ విధంగా చేయటానికి మంచి ట్రైనింగ్ అది కూడా ఉంటుంది, బీటెక్ కోర్స్ ఒకటి ఉంటుంది, కాలిగోళ్ళను స్మూత్గా పెట్టేటువంటి కోర్సు ఉంటుంది. అంటే మరి మీకు నేను చెప్తే అతిశయోక్తిగా అనిపించవచ్చు, నేను జర్మనీ వెళ్ళా, జర్మనీ వెళ్తే అక్కడ యూనివర్సిటీకి వెళ్ళా, వెళ్ళేదన్నీ యూనివర్సిటీలే, ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఒక టూరిజము ఉండదు ఏమి ఉండదు, విమానం దిగడం యూనివర్సిటీ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉండవు. సో యూనివర్సిటీకి వెళ్తే అక్కడ జర్మనీలో అసలు ఆర్ట్స్ ఉండనే ఉండవు యూనివర్సిటీలో, రేర్, మొత్తం అంత సైన్స్ అండ్ టెక్నాలజీయే ఉంటుంది యూనివర్సిటీలో, ఆర్ట్స్ చాలా తక్కువ. ఆ తక్కువలో తక్కువలో మేము దాంట్లో కాన్ఫరెన్సు లెక్చర్సు ఇది అది యూనివర్సిటీలో. సరే వెళ్ళాము, ఒక కోర్సు ఉంది, ఏమిటంటే ఆ కోర్సు బీటెక్ హెయిర్ కటింగ్ అని కోర్సు. ఏమిటండి ఇలాంటి కోర్సులు ఎవరు చదువుతారు ఏమిటంటే, వాళ్ళు అన్నారు ఏమన్నా ఏం మాట మాట్లాడతారు, మీకు మొత్తం మ్యూనిక్ నగరంలో ఉన్నాం మేము, పెద్ద నగరం అది మ్యూనిక్, బవేరియా క్యాపిటల్. సో ఈ మ్యూనిక్ నగరంలో మీకు ఎన్ని సెలూన్స్ ఉంటే ఆ సెలూన్లో వాళ్ళందరూ బీటెక్ పాస్ అయితే కానీ సెలూన్ ఓపెన్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. మందుల షాప్ పెట్టాలంటే వాడు ఫార్మసీ డిగ్రీ ఉంటేనే మందుల షాప్ పెట్టాలి, ఇక్కడలాగా కాదు. ఇక్కడ ఏ చదువు లేకుండా 10th క్లాస్ ఫెయిల్ అయి కూర్చున్నాడు ఫార్మసీ, వీడికి మందుల షాప్ పెడదామని పెడతారు. నాట్ లైక్ దాట్, పెడుతుంటే అదే అలవాటు అవుతుంది. ఇక్కడ ఫుట్పాత్ మీద ఒక సెలూన్ పెట్టేసి నడిపించేస్తూ ఉంటాడు, మనం అటుకేసి వెళ్తే కొర కొర చూస్తాడు, ఏమిటో నేనున్న చోటికి నువ్వు అలా ఎందుకు వచ్చావు అన్నట్టుగా. సో అక్కడ మీరు సెలూన్ పెట్టాలంటే బీటెక్ పాస్ అయి ఉండాలి, సెలూన్లో ఉద్యోగం చేయాలంటే బీటెక్ ఉంటే కానీ చేయనివ్వరు. అలాగే నెయిల్స్కి కూడా, కాలి గోళ్ళకి, చేతి గోళ్ళు కూడా చూస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది ఇలా 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 కూర్చుంటారు, ఆ అమ్మాయి అక్కడ కింద కూర్చుని ఆ చేతి గోళ్ళని సర్దుబాటు చేస్తూ చక్కగా రంగు అది వేసి పంపిస్తుంది. బోల్ అంత ఛార్జ్ చేస్తారండి, $20-30 సెషన్కి ఖర్చు పెట్టినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అదో పెద్ద ప్రొఫెషన్. నెయిల్స్ అని ఉంటుంది, మన్హాటన్లో ఉంటుంది, మన్హాటన్ అంటే ది సిటీ డౌన్ టౌన్, మోస్ట్ ఎకనామిక్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏరియా అస్తు. సో ఆ రకంగా మీరు చేతిగోళ్ళకి కాలినోళ్ళకి పాలిష్లో అవి వేయించుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆత్మాభిమాన బుద్ధి దేని ఎందు ఉంటుంది, గోళ ఎందు ఉంటుంది. అది అందుకోసం ఈ కథ కాబట్టి. సో తద్వృత్తిషు అంటే కార్యకరణ సంఘాతము యొక్క అవయవములు ఎల్లుంటే అన్నింటి ఎందు ఆయా సందర్భాలను బట్టి
వీళ్ళకి ఆత్మాభిమాన బుద్ధి కలుగుతుంది. యథా వివేకం అంటే వివేకం అనతిక్రమ్య, లేదా ఆకార ప్రశ్లేషణ నేను బ్రాకెట్లో పెట్టా, అవివేకం అనతిక్రమ్య, రెండు రకాలుగాను చెప్పచ్చు. అంటే ఆ అవయవములలో ఉండే తేడాని బట్టి అని చెప్పచ్చు, లేదా ఆత్మకి కార్యకరణ సంఘాతానికి తేడా తెలియకపోవడాన్ని బట్టి ఈ విధమైన ఆత్మాభిమాన బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు రహస్యం చెప్తా. మనిషి అన్నీ ఉంటాయి, హ్యాపీగా ఉండడు, అన్నీ ఉంటాయి. మీరు ఏదైనా మోస్ట్ అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, ఏదో సాకేత్ అని ఉంది ఊళ్ళో, మోస్ట్ అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్. అంటే అమెరికాలో కూడా అంత సుఖాలు ఉండవు, అన్ని సుఖాలు ఉంటాయి. ఇక్కడ అమెరికా వాళ్ళు మన వాళ్ళ లగ్జరీస్ని చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ అన్ని లగ్జరీస్ ఉండవు, వాళ్ళు సింపుల్గా బతికేస్తూ ఉంటారు. వీళ్ళు అంత లగ్జూరియస్గా ఉంటారు, మీరు ఆశ్చర్యపోతారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అమెరికా సంపన్న దేశం అని అనుకుని అక్కడికి వెళ్తే అక్కడ సింపుల్గా బతుకుతూ ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ విశాలమైన గృహాలలో వీళ్ళు బ్రహ్మాండమైన భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అనుభవించి వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. సో సాకేత్ వంటి ఒక అడ్వాన్స్డ్ మోస్ట్ మోడర్న్ అల్ట్రా మోడర్న్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మీరు ప్రవేశించారనుకోండి. నేను మొన్న కోయంబత్తూరు వెళ్ళాను, వెళ్ళి రెండు రోజులు వెళ్ళి అటేటో కోయంబత్తూరు దాటేటో వెళ్తే ఓ రోజు కోయంబత్తూరులో ఉండి వచ్చేప్పుడు కూడా ఉన్నా. అక్కడ ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. అంటే ఈ ఓల్డ్ పీపుల్ గెస్ట్లో వెళ్ళడానికి వస్తే దాంట్లో ఉండడానికి, దాంట్లో ఉన్నాను నేను. ఎంత అడ్వాన్స్డ్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. డాక్టర్స్ నర్సెస్ ఓల్డ్ పీపుల్ కదా, తర్వాత రూమ్స్ ఎలా పడితే ఎలా ఉంటాయి, నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ వాటిలో ఉన్నవాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు. కారణం ఏమై ఉంటుంది? అలాగే మీరు ఒక సంపన్నుడిని తీసుకోండి, సంపన్నుడు కోటీశ్వరుడు, లైక్ 20-story బిల్డింగ్లో ఆయన ఉంటాడు, ఆయన ఇల్లు అది, 20 అంతస్తుల బిల్డింగ్ ఆయన ఇల్లు. దాంట్లో ఒక అడుగు పెట్టడానికి మనకి పర్మిషన్ ఉండదు, అక్కడ సెక్యూరిటీ, పెద్ద సెక్యూరిటీ ఎలా పడితే అలా ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తాడు. హెలికాప్టర్ ఎక్కడ దిగుతుంది? ఆ 20 అంతస్తు పైన రూఫ్ మీద దిగుతుంది. కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, లిఫ్ట్ ఎక్కి రూఫ్ మీదకి వెళ్ళి 4 అడుగులు వేసి హెలికాప్టర్లో కూర్చుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన భోగాల్ని మీరు ఊహ కూడా చేయలేరు, ఇలా ఉంటాయని కూడా ఊహించలేరు మీరు. ఆయన్ని మీరు కనుక ఎప్పుడైనా ఆయన్నే ఆయన కుటుంబ సభ్యుల్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తే మీకు సంగతి తెలుస్తుంది. ఏమిటంటే ఆయన హ్యాపీగా ఉండడు. ఎందువల్ల? దానికి సమాధానం ఏం చెప్పారంటే, మీరు అనాత్మయందు ఆత్మాభిమానము కలిగి ఉండుట చేతనే మీకు హ్యాపీనెస్ దొరకటం లేదు అని చెప్పారు. అది సంగతి. అది తెలియాలంటే వాడు జ్యోతిర్బ్రాహ్మణం చదవాల్సి ఉంటుంది. మనకి హ్యాపీనెస్ ఎందువల్ల లేదు అని తెలియాలంటే, లేకపోతే ఏమనుకుంటాడు, ఇంకా కొంత డబ్బు సంపాదిస్తే ఉంటుందనో, లేకపోతే డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా పదవి సంపాదిస్తే ఉంటుందనో ఏదో అనుకుంటూ ఉంటాడు. లేకపోతే అప్పుడప్పుడు హెలికాప్టర్లో తీర్థయాత్రలు చేసి వస్తే హ్యాపీనెస్ ఉంటుందనుకుంటాడు. హెలికాప్టర్లో తిరుపతిలో దిగుతాడు. తిరుపతిలో హెలిప్యాడ్ ఉంది, తిరుమలలో వీళ్ళ కోసమే, ఈ భక్తుల కోసమే ఓ హెలిప్యాడ్ తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భక్తులు VIP భక్తులు, వీళ్ళు భక్తుల్లో మళ్ళీ VIP భక్తులు, అక్కడికి వెళ్ళి పూజాది చేసి వస్తారు, దేవుడికి ఖరీదైనటువంటి ఆభరణాలు అవి సమర్పించి వస్తారు. సో ఆశ్చర్యం వేస్తుంది, కానీ హ్యాపీగా ఉండరు, హ్యాపీనెస్ యొక్క వెతుకులాటలో ఉంటారు. కారణం ఏమిటంటే, అనాత్మయందు ఆత్మాభిమానము కలిగి ఉండుటయే. అనాత్మయందు ఆత్మాభిమానము అంటే అర్థం ఏంటో తెలిసిన, అద్దె కొంపలో ఉంటున్నట్టు.
అద్దె కొంపలో మీరు ఉంటున్నారు, అద్దె ఇచ్చినవాడు మిమ్మల్ని రోజు సతాయిస్తూ ఉంటాడు, ఎలా ఉంటుంది? అలాగనమాట. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవి అద్దె కొంపలు. ఇవి ఇవన్నీ కలిపి ఈ కార్యకరణ సంఘాతం, ఇది అద్దె కొంప. దీంట్లో రోజు సతాయింపు ఉంటుంది. దేహం అంటుంది నాకు కాలు నొప్పి, కన్ను మంట అంటుంది దేహం. మనస్సు అంటుంది రాగద్వేషాలు, దాన్ని నాకేమో అవమానం కలిగింది, ఇలాంటివేవో చెప్తుంది మనస్సు. బుద్ధికి ఉండి ఇవేవో నేను కర్త భోక్త అనే బుద్ధి అంటూ ఉంటుంది. ఈ అద్దె ఇచ్చినవాడు సతాయించినట్టుగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహములు వీడిని సతాయిస్తూ ఉంటాయి. వీడి స్వంత కొంప కాదది, కానీ వీడు స్వంత నాకిదే కొంప, నాకు వేరే మరొకటి లేదు అనే అజ్ఞానంతో వీడు దీంట్లో బతుకుతూ ఉంటాడు. ఆ కారణం చేతనే వీడు హ్యాపీగా ఉండడము వీడికి సంభవమే కాదు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీకు ఆనందము అనుభవానికి రావాలంటే, ఇది అద్దె కొంప, ఇది నా స్వంత ఇల్లు కాదు అని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి మీ స్వరూపం నుంచి జారిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి. కమ్ వాట్ మే, నేను నా స్వరూపము నుండి జారిపోను, దూరము కాను అని మీరు నిశ్చయం చేసుకుని మీ స్వరూపంలో అలా ఆత్మచైతన్య ఆత్మనిష్ఠులై ఆ తెలివి రూపంగా ఉండిపోవాలి. కాబట్టి దేహాన్ని సాక్షిగా చూడడం, శ్వాసను సాక్షిగా చూడడం, మనస్సులో సంకల్పాలను సాక్షిగా దర్శించడం, తద్వారా మీరు మీ స్వరూపంలో నిలిచి ఉంటారు. ఆత్మనిష్ఠులుగా ఉండాలి. మీరు ఆత్మనిష్ఠులుగా ఉంటే మీకు ఆనందం అనుభవానికి వస్తుంది తప్ప, దేహాభిమానం ఉన్నంత వరకు మీకు చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మీకు హ్యాపీనెస్ అనేది మీకు లభ్యము కానే కాదు. అది దాని రహస్యం, అది సంగతి. అది కూడా చెప్తా, అనీత ఆత్మాభిమాన బుద్ధి. ఈ ఆత్మాభిమానం అనేది, ఇది నేను అనే అభిమానము, దానికి ఒక రూలు రైము ఏమీ ఉండదు. నడిచేప్పుడు నేను నడుస్తున్నానంటాడు అంటే కాళ్ళు ఆత్మైంది, చూసేప్పుడు నేను చూస్తున్నానంటాడు కన్ను ఆత్మైంది. ఇప్పుడు వీడు ఆత్మ కన్నా కాళ్ళ ఏది కాదు, నియతంగా ఉండదు. తర్వాత ఆ అనియతాత్మ బుద్ధి. సో ఈ అభిమానమునకు ఒక నియతి కానీ అవధి కానీ లేదు. సో అనియత, నియతి అంటే ఒక రూలు రైము లేదు, నియతి అంటే అవధి, హద్దు లేదు. ఎంతకాలం అండి ఇలాగా అంటే లేదు, ఆ హద్దు లేదు. అజ్ఞానానికి జ్ఞానము చేత నశించేంత వరకు దానికి ఫలానా టైం అనేది ఉండదు. ఇప్పుడు దేహమే నేను అనే అజ్ఞానంలో బతుకుతున్నాను అనుకోండి, ఇలా బతుకుతుంటే ఎంతకాలానికి వీడి దుఃఖం అంతమవుతుంది? అంతమవుదు, దానికి అవధి హద్దు అనేది లేదు. అలా పోతూ ఉంటుంది సంసారం, అనంతంగా పోతూ ఉంటుంది. అయితే జ్ఞానం కలిగితే మటుకు క్షణంలో పోతుంది. తాడు చూసి పోవనుకుంటున్నాడండి, వీడి భయం పోవడానికి ఎంత టైం పడుతుంది? పోదు. ఎంత టైం ఉంటుందో ఏం లేదు, అలా పోతూ ఉంటుంది. ఆ భయం వల్ల సాగిపోతూ ఉంటుంది. తెలుసుకున్నాడు అనుకోండి, ఆ క్షణంలోనే పోతుంది. అది అనియత ఆత్మాభిమాన బుద్ధి అంటే రూలు రైము లేని ఆత్మాభిమానము, ఒక అవధి ఇంతకాలం ఉంటుంది అనే అవధి లేని ఆత్మాభిమానము వీడు కలిగి ఉంటాడు. తథాచ భగవత ఉక్తం గీతాసు. సో ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో యందు చెప్పి ఉన్నాడు. ఇవాళ ఎవరో అన్నారు నాతోటి, శ్రీకృష్ణుడికి ఆ రాయబారం సక్సెస్ అవ్వటం ఇష్టం లేదు, ఆయన కూడా రాయబారాన్ని నడిపించాడని అన్నారు నాతోటి. నేను అన్నాను తప్పండి, మీరు మాట్లాడింది తప్పు. మీరు భారతం చూస్తే మీకు తెలుస్తుంది, భారతంలో శ్రీకృష్ణుడు వేరు, భాగవతంలోనూ సినిమాలలోనూ శ్రీకృష్ణుడు వేరు. భాగవతంలో శ్రీకృష్ణుడు ఇంకో రకంగా ఉంటాడు, సినిమాలలో శ్రీకృష్ణుణ్ణి ఎన్టీ రామారావు గారు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు ఎన్టీ రామారావు. ఎప్పుడైనా సినిమా చూసారా ఎలా ఉంటుంది పైన? కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు ఎన్టీ రామారావు. ఇంకేమైనా ఉంటే కూడా పెట్టండి, మేకప్పు అంటే అన్నీ ఆయనే. ఆయన శ్రీకృష్ణుని ఒకడిని తయారు చేసి పెట్టాడు,
ఆ శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అనుకుంటారు జనం. భాగవతం నుంచి ఓ శ్రీకృష్ణుడు వచ్చాడు కాబట్టి ఈ భాగవతం ఎన్టీ రామారావుని కాంబినేషన్ శ్రీకృష్ణుడు ఉన్నాడే ఆ శ్రీకృష్ణుడికి భారతం శ్రీకృష్ణుడికి అసలు పోలిక లేదు. అనేక అంశాల్లో భేదం కనపడుతుంది. భారతంలో శ్రీకృష్ణుడు రాయబారాన్ని సక్సెస్ చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఈ రాయబారం సక్సెస్ అయితే మంచిదని అనుకున్న వాళ్ళు ఇద్దరే, ధర్మరాజు శ్రీకృష్ణుడు. మిగతా వాళ్ళు ఈ రాయబారం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళే, అర్జునుడు ద్రౌపది వీళ్ళందరూ కూడా రాయబారం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళే. ఒక్క ధర్మరాజు గారు మాత్రం ఇది సక్సెస్ అవ్వాలి, మాకు 5 ఊళ్ళు ఇయ్యి చాలు, ఇది ధర్మరాజు గారి యొక్క ప్రతిపాదన. ఆయన మిగతా తమ్ముళ్ళని భార్యని మెడ వంచి ఒప్పిస్తాడు. శ్రీకృష్ణుడు ఆ ప్రతిపాదనని సిన్సియర్గా పర్సూ చేశాడు. శ్రీకృష్ణుడిని తాళ్లతో కట్టేసేదో అల్లరి చేద్దామని చూశారు. తన పర్సనల్గా వాళ్ళు చేసిన అవమానాన్ని కూడా ఆయన పట్టించుకోకుండగా అవమానం అయిన తరువాత రాయబారాన్ని సక్సెస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అక్కడ శ్రీకృష్ణుడు సిన్సియర్ శ్రీకృష్ణుడు. మీరు ఈ సినిమా శ్రీకృష్ణుడితో పెట్టుకోకూడదు. శంకరులు అటువంటి శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. తథాచ ఉక్తం భగవత గీతాసు. ఈ శ్రీకృష్ణుడు మీరు అనుకుంటున్న శ్రీకృష్ణుడు కాదు, అల్లరి చిల్లరి డ్యాన్స్ చేసే శ్రీకృష్ణుడు కాదండి. ఇది ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు. ఈయన ఆయన ఏమన్నాడు గీతలో 13వ అధ్యాయంలో, యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఇది ఈ ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే దానికి ఏదో తెలుగులో సామెత ఒకటి ఉంది, అడవిలో వెన్నెల అని ఒక సామెత. అడవిలో రోదన, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అడవిలో వెన్నెల, అడవిలో అడవి కాచిన వెన్నెల, అడవిలో వెన్నెల కాచింది అనుకోండి ఎందుకు ఉపయోగం ఏంటి? అలాగే ఇప్పుడు నేను శ్రీకృష్ణుడి గురించి నేను చెప్పారనుకోండి, మీరు విని తలకాయ ఊపుతారు. అందుకు మించి అది అడవిలో రోదనము, అడవిలో మీరు రోదించారనుకోండి ఏమిటి ఉపయోగం? ఎవడు వింటాడు దాన్ని? ఈ లోకము కూడా అటువంటిది. మీరు ఈ మాటలు ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న మాటలు ఏవి కూడా మీరు లోకంలో చెప్పేందుకు వీలైన మాటలు కావు. ఎందుకంటే లోకం ఎలా ఉంటుందంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క భావన సమాజంలో, అది భారతంలో ఉండే శ్రీకృష్ణుని యొక్క ప్రతిభ ఆ క్యారెక్టర్కి ఎంత దూరంగా పోయిందంటే, అది ఇప్పుడు మీరు భారతంలో శ్రీకృష్ణుడు ఇలా ఉన్నాడు రా అని చెప్తే ఏమిటండి ఈయన ఇలా చెప్తాడు అనుకునేట్లాగా తయారైంది పరిస్థితి. మీకు శ్రీకృష్ణ రాయబారం సినిమాలో శ్రీకృష్ణుడు ఆ రాయబారాన్ని కొంచెం ఇటు కాకుండా అటు కాకుండా నడిపిస్తాడు. ఎన్టీ రామారావు సినిమా ఉంది శ్రీకృష్ణ రాయబారం, దాన్ని బట్టి వీళ్ళు అలా అనుకుంటారు. సో శ్రీకృష్ణుడు చెప్పే మాటలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ జగత్తు ప్రకాశిస్తోంది అంటే భూమి మీద, భూమండలం మీద ఉన్న ఏ వస్తువు ఎక్కడ ఎలా ప్రకాశించినా ఆ ప్రకాశమునకు ఒకే ఒక సోర్స్ గలదు, అదేమిటిది? సూర్య భగవానుడు. కాబట్టి ఒకే సూర్యుడు ఈ సకల లోకమును ఎలా అయితే ప్రకాశింపజేస్తున్నాడో, కాదండి రాత్రిపూట చంద్రుడు చంద్రుణ్ణి ప్రకాశింపజేసేది కూడా సూర్యుడే. రాత్రి చంద్రుడు మించి వెన్నెలు వచ్చి మన మీద పడింది కదా, ఆ వెన్నెలు ఏమిటి? సూర్యకాంతి చంద్రుడి మీద పడి అది వెన్నెలలాగా మనకు వచ్చింది. కాబట్టి ఈ లోకాన్ని ప్రకాశింపజేసేది సూర్యుడు. సరిగ్గా అదేవిధంగా క్షేత్రీ అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ చైతన్యము ఈ సకల క్షేత్రమును ప్రకాశింపజేస్తోంది. హే అర్జున, సకల క్షేత్రము అంటే ఏమిటి? బుద్ధి మొదలుకుని దేహము వరకు ప్రకాశింపజేస్తుంది. యదాదిత్యగతం తేజ ఇత్యాదిచ. ఇంకా ఏమని చెప్పాడంటే సూర్యుని యందు తేజస్సు ఏది గలదో అది నా తేజస్సే, అంటే గాయత్రి మంత్రం. ఇప్పుడు మీలో ఒక తేజస్సు ఉన్నది, ఏమిటా తేజస్సు?
బుద్ధి ఇంద్రియములు మనస్సు, బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము సర్వమును ప్రకాశింపజేసే ఒక వెలుగు మీలో గలదు. సూర్యమండలాన్ని ప్రకాశింపజేసే వెలుగు ఒకటి ఉన్నది, ఆ వెలుగు ఈ వెలుగు ఒక్కటే. కాబట్టి ఈ క్షేత్రమునంతను ప్రకాశింపజేసే ఆత్మ, అది ఆత్మయే ప్రకాశింపజేస్తుంది. ఆత్మ అంటే నేననే అభిప్రాయం శ్రీకృష్ణుని యొక్క దృష్టిలో. అలాగే సూర్యమండలాన్ని ప్రకాశింపజేసే తేజస్సు కూడా నేనే అని ఆయన చెప్పినాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఇతి చ కాఠకే. ఇంకా కఠోపనిషత్తు చెప్తోంది, అనిత్యానాం నిత్య, అనిత్య పదార్థములలో నిత్యము. ఇప్పుడు చూడండి, మీకు పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, ఓ 200 రకాల స్వీట్లు ఉంటాయి, అవన్నీ అనిత్యములే. అంటే ఏమిటి, అన్నీ పాడైపోతాయి. మీరు కనుక ఏదో దానికి ఏదో డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపల కనుక దాన్ని వాడకపోతే ఏమిటవుతుంది, పాడైపోతాయి. అవన్నీ పాడైపోయేవే, కానీ వాటిలో ఉండే షుగర్ మాత్రం ఎన్నటికీ పాడు కాదు. కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు, స్వీట్ షాప్లో 200 రకాల స్వీట్లు కొన్ని రోజులు అయ్యేప్పటికీ పాడైపోయేవి, కానీ వాటి ఎందులో ఉండే పంచదార మాత్రం ఎన్నటికీ పాడవదు అని చెప్పచ్చు కదా. పంచదారను సీసాలో పోసి పెడితే మళ్ళీ ఏడాది వచ్చి చూసుకుంటే అలాగే ఉంటుంది. ఓ లడ్డు సీసాలో పెట్టి పెడితే వారం రోజులు పోయిన తర్వాత వచ్చి చూసుకుంటే పాడైపోతుంది. ఆ రకంగా ఇంకొకటి, ఇప్పుడు ఆభరణములు బంగారము, ఆభరణములు అనిత్యములు, అనిత్యములైన ఆభరణముల యందు నిత్యమైన బంగారం ఉందా లేదా, ఉంది. అలాగే ఈ అనిత్యమైనటువంటి సకల జగత్తు యొక్క పదార్థముల యందు ఆ నిత్యమైన ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది. తర్వాత చేతనము గల అంటే ప్రాణులు, చేతనానాం చేతన, మీరు ప్రాణులను తీసుకోండి. ఎక్కడ మొదలు పెడదాం, ఒక కుక్కతో మొదలు పెట్టండి. కుక్క దానికి కంఠం పెద్దది, అరుస్తూ ఉంటుంది, భౌ 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 అని అరుస్తూ ఉంటుంది. దాని ముక్కు చాలా పవర్ఫుల్గా ప్రకాశిస్తూ ఉంటుంది, అంటే దాంట్లో చైతన్యము గలదు. పిల్లిలో చైతన్యము గలదు, మనిషిలో, దోమలో, నక్కలో, పులిలో, సకల ప్రాణుల యందు ఏ చైతన్యము గలదో అది ఏ పరమాత్మ. చేతనశ్చేతనానాం అని కఠోపనిషత్తు కూడా మనకి చెప్తూ ఉన్నది. సో ఈ ఆత్మను అలా వర్ణించారు, అనిత్య పదార్థములలో నిత్యము, సకల ప్రాణులలోని చైతన్యము అని ఆయన ఆత్మను వర్ణించాడు. ఎవరు, యమధర్మరాజు గారు వర్ణించే ఏతద్వై తత్ అని అన్నట్టు కూడా గుర్తు. తత్ నువ్వు దేని గురించి ప్రశ్నించినావో, హో ఓ నచికేత, అది ఇదే అని. కఠోపనిషత్తు నడుస్తోందిగా, క్లాసెస్ నడుస్తున్నాయి, మళ్ళీ టైం వస్తుంది దానికి. దానికి మళ్ళీ ఒక డోసు దానికి అక్కడ పెడితే మళ్ళీ కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది దానికి, అదో యజ్ఞం. తమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి ఇతి చ. మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే పురోహితుడు, మంత్రం వచ్చిన పురోహితుడు అయితే ఆ హారతి వెలిగించి, సో నతత్ర సూర్యు ఇలా, ఇప్పుడు ఈ హారతి ఇచ్చేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, అది నన్ను ఇవ్వమంటే నా వల్ల అవద్దది, ఆ హారతి ఇచ్చి కూడా దాన్ని ఒక పద్ధతిలో ఇస్తాడు. అలాగ దాన్ని ఇలాగా దానికి ఒక యాంగిల్ అది పెట్టి, కొంత కుదుపు అది పెట్టి, ఇది ఇలాగ ఇవ్వాలి, ఇక్కడ ఇలా వెలిగి ఇది కొట్టాలి, ఈ రెండు చేతులు వేరువేరు చలనము. సోనతత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాంతికుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటాడు హారతి. ఇది సరిగ్గా మంత్రం వచ్చినవాడైతే, మంత్రం రానివాడు గురించి ఇంక నేనేం చెప్పను, మంత్రం వచ్చినవాడైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా హారతి ఇస్తాడు. ఆయన్ని పట్టుకుని, ఏమంటే ఇప్పుడు మీరు చెప్పిన మంత్రానికి అర్థం ఏమిటని అడిగితే, ఆయన నాకేం తెలుసు, నన్ను అడుగుతావేటి, నాకేం తెలుసు, హారతి ఇవ్వమన్నావు హారతి ఇచ్చా, కానీ మంత్రాలకు అర్థం చెప్పమని నన్ను అడుగుతావేటిరా, అది నా పని కాదు, వెళ్ళి ఎవడినో మంత్రాలకు అర్థం చే, నాకు ఆ ప్రారంభం పట్టలేదు, అది చెప్పేవాడు ఎవడో ఒక ఆయన ఉంటాడు, వెళ్ళి వాడిని పట్టుకోమని చెప్తాడు. నేను మాట అంట, మీకు తెలియనది మీరు మాట్లాడవద్దు,
ఆ ప్రిన్సిపుల్ మీరు పెట్టుకోండి. యూ డోంట్ స్పీక్ వాట్ యూ డోంట్ నో, అదో ప్రిన్సిపుల్. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఐ విల్ ఫాలో దట్ ప్రిన్సిపుల్ అని, నాకు తెలియనిది నేను మాట్లాడను. ఎంత బాగుందో చూడండి, తెలిసిందే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మూలాధార చక్రం నుండి కుండలిని అలా పైకొచ్చి ద్వాదశ పద్మమునందు ప్రవేశించినది నేను మాట్లాడినా, ఎందుకు నాకు తెలియదు. ఇక్కడ ఓ పద్మం ఉంటుంది, దానికి 1000 రేకులు ఉంటాయి, నేను మాట్లాడినా ఎందుకని నాకు తెలియదు. కన్ను చూస్తోంది, చూపుకు చూపు, నేను మాట్లాడతా ఎందుకని నాకు తెలియడమే కాదు, నేను చెప్తుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అదొక ప్రిన్సిపల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మన మాటలు బాగా తగ్గిపోతాయి. తర్వాత ఒక సెంటరింగ్ ఏర్పడుతుంది, అంటే ఆ తత్వం మీద ఫోకస్ బాగా నిర్మాణం అవుతుంది. నాకు తెలియనిది నేను మాట్లాడను, ఇది ఎలాంటి వ్రతం, ఎలాంటిదంటే నేను అసత్యము పలుకను అన్నది ఎలా వ్రతమో ఇది ఇంకొక వ్రతం. అవి మళ్ళీ చెప్పండి. కరెక్ట్. కాబట్టి మంత్రము మనం ఉచ్చరిస్తే అది మనకి తెలియాలి. తస్య భాష సర్వమిదం విభాతి, ఈ సర్వము కూడా ఆ పరమాత్మ యొక్క ఆ వెలుగు చేతనే ప్రకాశించుచున్నది అని ముండకోపనిషత్తు, కఠోపనిషత్తులో కూడా ఉంది మంత్రం, బహుశా కఠోపనిషత్తులో కూడా ఉంది, ఆ ఆత్మస్వరూపాన్ని వర్ణించినది. ఏన సూర్యస్తపతి తేజసేద్ధః ఇతి చ మంత్రవర్ణః. మంత్రవర్ణ అంటే మంత్రవాక్యము అని అర్థం. ఓకే, సో ఇది తైత్రీయ బ్రాహ్మణంలో ఉంది, 3, 12, 9, 7 తైత్రీయ బ్రాహ్మణం. ఓకే, 3వ అష్టం, 12వ పన్నం, 9వ అనువాకం, 7వ పనస. మొత్తానికి అక్కడ దానికి సింపుల్ వాక్యం, ఏన తేజస ఇద్ధ సూర్య తపతి. ఇప్పుడు కట్టె మండుతోంది అన్నారనుకోండి, కట్టె మండుతోందంటే తనంత తాను మండిపోతుందా, అగ్నిచేత మండింపబడుచున్నదై మండుతోందా? అగ్నిచేత మండింపబడుచున్నదై మండుతోంది. పెట్రోల్ వెలుగు మండిపోతుంది, తనంత తాను మండదు, అగ్ని ఉండాలి. అంచేతనే స్పార్క్ ప్లగ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్పార్క్ ప్లగ్ పెట్టి అది ఇలా కొడితే దానికి స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు పెట్రోల్ పంప్ మీరు ఇంజెక్ట్ చేస్తే అది మండుతుంది. కాబట్టి పెట్రోల్ మండి మీకు ఎనర్జీ వచ్చిందంటే అగ్ని ఉండాలి, కట్టె మండాలంటే అగ్ని ఉండాలి. అలాగే ఏన తేజస ఇద్ధ, ఏ తేజస్సు చేత వెలిగిన మండించబడినదై సూర్య తపతి, సూర్యుడు తపిస్తున్నాడు. తప్పించడం అంటే ఏమిటో తెలుసిన, వెలుగు వేడి రెండు కలిసి ఉండాలి. ఇప్పుడు సూర్యుడు తప్పిస్తున్నాడు, ఆల్రెడీ వేసవికాలం వచ్చేసింది, టెంపరేచర్స్ ఇన్సైడ్ ఇప్పుడు 39 ఉంటుంది, 38, 39, 39 నేను చూస్తున్నాగా. సో చాలా వేడిగా ఉన్నాడు, వేడే కాదు తలుపు తీస్తే చెంప మీద కొట్టినట్టే. ఎందుకని వేడి, కళ్ళు కళ్ళకి అమ్మో తట్టుకోలేనంత వెలుగు, వేడి చెంప మీద కొట్టినట్టే. కాబట్టి తలుపు ఎలా తీయాలి, తలుపు వెనకాల దాముకుని స్లోగా తలుపు తీయాలి. రియల్లీ అలా ఉంటుంది, ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ తలుపు తీసేప్పుడు చెంప మీద కొట్టిన, ఎవరో కొట్టినంత పని వెనక్కి పడిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు, అంత వేడి. సో ఏ తేజస్సు చేత మండింపబడుచున్నవాడై సూర్యుడు తపిస్తూ ఉన్నాడో అని ఒక మంత్రము ఆ ఆత్మస్వరూపాన్ని వర్ణించినది అది. ఇప్పుడు మంత్రంలోకి రండి, మంత్రంలో ఏముందంటే హృది అంతర్జ్యోతి పురుష అని ఉంది కదా, తేన అయం హృది అంతః జ్యోతి అది. అందుచేత ఈ లోపల జ్యోతి, ఈ వెలుగున్నదే ఇది హృదయము లోపల,
అంటే బుద్ధి లోపల బుద్ధి కంటే విలక్షణముగా ప్రకాశిస్తున్నది అని మంత్ర వ్యాఖ్యానం చేసినారు. హృద్యంతర్జ్యోతి అయింది. ఇంకొక మాట మిగిలింది, ఆ మాట అయిపోతే ఆ మంత్రం పూర్తయిపోతుంది. ఏమిటి ఆ మాట? పురుష, పురుషుడు. పురుషుడు అనగానే చూడండి, నేను మొన్న ఎవరో పురాణం చెప్తున్నారు, చెప్తుంటే ఆయన నాకు అనిపించింది, ఆయన కొంచెం సంస్కృతం వచ్చిన ఆయనే, ఇంకొంచెం వెరిఫై చేసుకుని శాస్త్రాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుని చెప్తే బాగుండే అనిపించింది. పురుష అన్నది ఆయనకి, పురుష ప్రకృతి హేన్ ఉంది. ఆయన ఏం చెప్పాడో తెలుసిన? పురుష అంటే మగవాడు, ప్రకృతి అంటే ఆడావిడ అని చెప్పాడు. చూడండి సమస్య. ఇప్పుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తిదం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రమునకే ప్రకృతి అని పేరు, క్షేత్రజ్ఞునకే పురుషుడు అని పేరు. అంచేతనే ఆ చాప్టర్కి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని, ప్రకృతి పురుష విభాగ యోగము అని పేరున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వర్ణన క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇది మగవాళ్ళక ఆడవాళ్ళక? అందరికీను. మనుష్యులక పశువులక? అన్నిటికీను. ఎక్కడైతే దేహేంద్రియ మనస్సంఘాతం ఉండి దాని ఎందు ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ ప్రతి చోట క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రమనగా ప్రకృతి, క్షేత్రజ్ఞుడనగా పురుషుడు. ఇప్పుడు చెప్పండి, మగవాడ ఆడది అనే అర్థం అక్కడ చెప్పచ్చా? చెప్పకూడదు. నాకు బాగా గుర్తు, మహాత్ములు ఉండేవారు. ఆయన ఈ 13వ అధ్యాయం మొదటి శ్లోకం మొదలెడుతూనే, చూడయా ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు సమస్య సంబంధించిన చర్చ కాదు సుమా అని ముందే చెప్పేవాడు. ఆయన ఆ టీవీలోకి వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళు అని చెప్తున్నాడు. ఆయన ఏది మామూలుగా ఏదో కర్మకాండ మంత్రము లేకపోతే సంబంధం చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే వీ కెన్ అండర్స్టాండ్, కర్మకాండలో అలాగే పోతూ ఉంటుంది. ఇక్కడ అలా చెప్పడం అంటే నో రెస్పాన్సిబిలిటీ, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, ఏదో చెప్పడం, ఏదో చెప్పడం. ఒక ఆయన పరోపకార్థం ఇదం శరీరం అని కోట్ చేస్తున్నాడు. పరోపకార్థం ఏంటండి? పరోపకారార్థం ఇదం శరీరం అని అనద్దు. పెద్ద పీఠానికి అధిపతి ఏం లాభం? పోనీలేవయా, నువ్వంత పెద్ద ముక్కు పట్టుకుంటావు ప్రతిదానికేనో, ఆ రాలేకపోతే నష్టమే వచ్చింది. అబ్బాయి అలా అనకూడదండి, రా ఉండాలి, రాలేకపోతే నష్టం. పోనీ ఆయన స్లిప్ అయ్యాడేమో, పోనీ అదొకటి స్లిప్, అదొక్కటే తప్పు చెప్తే నేను స్లిప్ అయ్యాడనే అనుకుంటా. ఆయన అన్ని తప్పులే, సంస్కృత శ్లోకం ఎత్తాడంటే తప్పులే. దాన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, ఆయనకి తెలిసింది పరోపకార్థం ఏమనే తెలిసింది ఆయనకి. పరోపకారార్థం అని ఆయన ఎరగడం అని నాకు అనిపించింది. సో ఈ లోకం నిజంగా చాలా చిత్రమైన లోకం. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, పురుష అనగానే మగవాడని మీరు అనుకోవద్దు. మరి పురుష అంటే అర్థం ఏమిటండి? చూడండి, ఆకాశవత్ సర్వగతత్వాత్ పూర్ణ ఇది పురుష. అది ఆత్మచైతన్యము పురుష. దానికి పురుష అని ఎందుకు పేరు పెట్టారు? ఈ ఆత్మచైతన్యము ఇది ఆకాశము వలె సర్వమును వ్యాపించి ఉన్నది గనుక, అంటే పూర్ణత్వాత్ అన్నమాట, ఆకాశవత్ సర్వగతత్వాత్ పూర్ణ. మరి ఆకాశము వలె సర్వమును వ్యాపించి ఉన్నది అంటే దాన్నే పూర్ణము అని అంటారు. ఈ పూర్ణం భూరే ఆ పేరు కూడా ఎలా వచ్చిందంటే, ఆ భూరే లోపల డొల్ల కాదురా బాబు, భూరె లోపల డొల్ల అనుకుంటావేమో మైసూరు బజ్జీలాగా, అది డొల్ల కాదది. అది దాన్ని మేమేం చేసామంటే లోపల నిండా పెట్టాము అని అర్థం. అంచేతనే మీరు నవ్విల్తే ఆ లోపల నుంచి ఫుల్గా మీకు రసానుభూతి కలుగుతుంది. కాబట్టి అంచేతనే దానికి బూరే, ఎటువంటి బూరే? పూర్ణం బూరే. యాహాత్వ పూర్ణము, పూర్ణమగుట వలన దానికి పురుష అని పేరు వచ్చింది. కాబట్టి పూర్ణత్వాత్ పురుష. కాబట్టి ఆత్మచే, ఇప్పుడు బుద్ధిని మీరు పూర్ణమని అనలేరు. బుద్ధిలో ఎంత పాండిత్యం ఉన్నా అపూర్ణమే.
మనస్సులో ఎంత సుఖానుభూతి ఉన్నా అపూర్ణమే. ఇంద్రియములు అంతే, దేహము అంతే. ఏమంటే దేహాన్ని గురించి మీరు దేహాన్ని గురించి ఏం చెప్పమంటారు? ది మోర్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ, ద మోర్ ట్రబుల్ యూ విల్ హ్యావ్. కాబట్టి దేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దానికి తిండి కావాలి. ఆ తిండి అది అది ఏది పడితే అది తింటానంటుంది. మీరు ఏది పడితే అది తిననివ్వకూడదు. మీరేం చేయాలంటే, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, ఏది పడితే అది తింటానంటాడు. చాక్లెట్ అంటాడు, ఓ చాక్లెట్ సగం ముక్క పెడతారు, మొత్తం అంతా కావాలంటాడు, సరే తినమంటారు. మళ్ళీ ఇంకోసారి వచ్చి చాక్లెట్ అయినా అల్లరి చేసాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుందో తెలిసిన ఒక ముట్టిగా ముట్టిగా పక్కన కూర్చోబెడుతుంది. అలా కాకుండా సరే అడిగిందల్లాని చాక్లెట్ ఇచ్చేసారనుకోండి, మీరు చిన్నప్పటి నుంచేను, అప్పుడు ఆ పిల్లవాడు ఒబీస్గా తయారవుతాడు, బికమ్స్ ఒబీస్. తర్వాత చాక్లెట్కి ఆ మనస్సుకి రజోగుణాన్ని పెంచే లక్షణం ఉంటుంది, కాబట్టి ఆ పిల్లవాడు అల్లరి చిల్లరిగా తయారవుతాడు. వాడికి ఫోకస్ అనేది ఎరగడం, ఇంకా వాడికి ఫోకస్ చేయటం అనేది అలవాటు లేకుండా అయిపోతుంది. కాబట్టి పిల్లలకి చాక్లెట్ మప్పకూడదు. దేహమును, దేహము కూడా అటువంటిదే. అజ్ఞానం చేత చాక్లెట్ తింటానని అల్లరి పెట్టే, అల్లరి చేసే పిల్లవాడు ఎట్టివాడో దేహం అట్టిది. అది అజ్ఞానం చేత ఏముంటుంది, నేనేమో లడ్డూలు తింటాను, బూరెలు తింటాను, లేకపోతే స్వీట్లు తింటాను అంటూ ఉంటుంది. స్వీట్లు ఎక్కువ తినకూడదండి. మీరు అలా స్వీట్లు ప్యాకెట్లు కొనేసుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకుని గుర్తు వచ్చినప్పుడు అలా స్వీట్ తింటూ ఉంటే రోగాలు వచ్చేస్తాయి, చాలా డేంజర్. అలా తినకూడదు. స్వీట్లు ఎప్పుడైనా మన దారిని మనం పోతుంటే మనకి ఆ ప్రారంభాధీనంగా ఓ స్వీట్ వచ్చి మన ఒళ్ళో పడుతుంది, దాన్ని ఓ మొక్క నోట్లో వేసుకుని సంతోషపడ్డమే తప్ప ఊరికి అదే పనిగా స్వీట్లు తినకూడదు. మానేసేయాలి స్వీట్లు తినడం, చాలా ఇంపార్టెంట్. లేకపోతే దేహం అనారోగ్యం పాలైపోతుంది. కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి కావలసిన సూత్రాలను పాటించటం. ఎందుకని, ఆరోగ్యమైన దేహాన్ని దాని దారిని దాన్ని వదిలేసేయచ్చు మీరు. అందుకోసం అంతేగాని ఆరోగ్యమైన దేహం మీకు ఏదో ఉపకారం చేస్తుందని కాదు. ఇప్పుడు మీరు దారిలో వెళ్తారు, ఓ ముళ్ళ తీగ అడ్డంగా వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓ తాడు తీసుకుని ఆ ముళ్ళ తీగని ఇలా సరిగ్గా నిటారుగా పెట్టి కట్టేస్తారు. దానివల్ల మీకు ఏమిటి ఉపకారం? ఏం ఉపకారం ఉండదండి. అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది. దేహము అట్టిది, దేహం వల్ల మీకేం ఉపకారం ఉండదు. అబ్స్ట్రక్షన్ కాకుండా ఉంటుంది అంతే, దానివల్ల మరో ఉపకారం మనకు అక్కర్లేదు. అది అబ్స్ట్రక్షన్ ఎప్పుడవుతుంది? దానికి రోగం వచ్చినట్లయితే అబ్స్ట్రక్షన్ అయి కూర్చుంటుంది, లేకపోతే ఆకలి వేస్తూ ఉందనుకోండి అబ్స్ట్రక్షన్ అయి కూర్చుంటుంది. కాబట్టి ఆకలికి తిండి, రోగానికి మందు, దానికి పడేయడం. అయితే ఈ తిండికి ఆ మందుకి సంబంధం. మీరు తిండిని సరి చేసేస్తే రోగాలు చాలా మటుకు అవతలకి పోతాయి. తిండిని సరి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమంటే డాక్టర్ గారు చేతిని చేయి నొప్పిగా ఉందని వెళితే ఆయన మొట్టమొదటి ప్రశ్న ఏమంటే అడుగుతాడో తెలుసిన, బీపీ ఉందా అని అడుగుతాడు. లేదండి, లేదండి అంటే ఆయన మొత్తానికి తల పైకెత్తి చూస్తాడు, వీడెవడో వింత మనిషి మన దగ్గరికి వచ్చాడని. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతాడు, షుగర్ ఉందా అని అడుగుతాడు. కాగితం కేసి చూస్తూ లేదండి అనగానే అప్పుడు ఇంకోసారి ఖాయంగా తలపైకెత్తి చూస్తాడు, వీడెవడో గట్టివాడు వచ్చాడురా మన దగ్గరికి అని. బీపీ షుగరు లేదంటే సంతోషపడతాడు, మంచివాడు ఒకడు వచ్చాడు. అంటే ఏదో ఉంది, సంథింగ్ స్పెషల్. ఈ బీపీ షుగరు దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలిసిన, తిండి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దేహాన్ని ఆ విధంగా అర్థం చేసుకుని దాన్ని నిర్వహించాలే తప్ప దేహమునందు ఆత్మాభిమానం పెట్టుకోకూడదు. పూర్ణమైన చైతన్యం ఎక్కడ, దేహం ఎక్కడ, నాగలోకం ఎక్కడ, నక్క ఎక్కడ, అలాగా. కాబట్టి పూర్ణ పురుష, మీరు పూర్ణులు. దేహం ఎలా అవుతారు మీరు? తర్వాత నిరతిశయంచ అస్య స్వయం జ్యోతిష్వం. ఈ ఆత్మ యొక్క, అది పురుష అని అంటున్నారు, ఆ జ్యోతి పురుష, అది పూర్ణము. ఆ పూర్ణత్వాన్ని ఇంకా వివరిస్తారు. ఈ ఆత్మ యొక్క స్వయం ప్రకాశ అనే ధర్మము, అంటే తనంత తానుగా ప్రకాశిస్తుంది అనే ఈ ధర్మం ఎట్టిదంటే, దీనికంటే పైది ఇంకొకటి లేనిది, నిరతిశయం.
ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు తనంత తానేమీ ప్రకాశించడు, సూర్యప్రకాశంలో ప్రకాశిస్తాడు. సూర్యుడు తనంత తాను ప్రకాశిస్తాడు, కానీ సూర్యుడి కంటే కూడా ఎక్కువ ప్రకాశము కలిగిన నక్షత్రాలు ఇంకా ఉన్నాయి. కానీ ఆత్మ విషయంలో అలా లేదు. అసలు ఆత్మ కంటే మరో భిన్నముగా ఇతరము ఇంకొకటి లేనే లేదు. ఆత్మయే స్వయం ప్రకాశము, దానికంటే అతిశయము గలది మరి ఒకటి లేనే లేదు. నిరతిశయం. ఈ దీపం ఉందనుకోండి, ఇది ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ సాతిశయం, దీనికంటే ఎక్కువ ప్రకాశము గలది మరొకటి ఉండి తీరుతుంది. కానీ ఆత్మ చైతన్యము కంటే ఎక్కువ ప్రకాశము గలది మరొకటి లేదు, అది స్వయం ప్రకాశము. నిరతిశయమైన స్వయం ప్రకాశత్వ ధర్మము కలది. తర్వాత సర్వావభాసకత్వాత్ స్వయం అన్యానవభాస్యత్వాచ్చ. ఎందుకంటే ఆత్మ పూర్ణమని ఎందుకు అంటున్నామంటే సర్వమును ప్రకాశింపజేసేది అదే, స్వయముగా ఇతరము చేత ప్రకాశింపజేయబడేది కానే కాదు. కాబట్టి పూర్ణము. ఇప్పుడు పూర్ణము, మంత్రి గారు పూర్ణము అన్నారనుకోండి, లాభం లేదు. ఎందుకంటే ఈ మంత్రి గారికి పద అధికారం ఇచ్చేవాడు రాజు. రాజు కనుక ఈ అధికారం ఊడలాగితే ఈయన పూర్ణత్వం పోతుంది. కానీ రాజుగారి యొక్క అధికారం మటుకు పూర్ణము, దాన్ని ఊడలాగేది ఎవడూ లేడు. ఆయనే తన అధికారాన్ని ఇతరులకి ఇస్తాడు. ఆయన అధికారము తనంత తానుగా ఆయనకు వచ్చినది అన్నట్లు. కాబట్టి స్వయం ప్రకాశము, సర్వావభాసకము, ఇతర అవభాస్యము కానిది. ఇన్ని లక్షణాలను బట్టి ఆత్మ చైతన్యము పూర్ణము. సహా ఏష పురుషః స్వయమేవ జ్యోతిస్వభావః యం త్వం పృచ్ఛసి కతమ ఆత్మా ఇతి. ఓ జనక మహారాజా, వీటన్నింటిలో ఆత్మ ఏది అని నువ్వు అడుగుతున్నావు కదా, చూడయా, ఏది స్వయంగా ప్రకాశిస్తుందో అది ఆత్మ. కాబట్టి అది, దాని స్వరూపమే వెలుగు, అది స్వయంగా ప్రకాశిస్తుంది, అది పూర్ణము, అది ఆత్మ. కాబట్టి బుద్ధి ఇంద్రియములు మొదలైనవి అనాత్మలే తప్ప అవి ఆత్మలు కావు. ఇప్పుడు ఆత్మ ఏది అంటే, ఏదైనా ఒకటి కూర్చుని ప్రకాశిస్తుంది అనుకోండి, ఇక్కడ కూర్చుంది ఇది ప్రకాశిస్తోంది అని మీరు అలా విడదీసి చూపించి చెప్పచ్చు. కానీ ఆత్మ విషయంలో అలా కుదరదు. అది అది ప్రకాశమే ఆత్మ, ఆత్మయే ప్రకాశము, ప్రకాశమే ఆత్మ. ఇప్పుడు ఒక ఇనుప గుండు వేడిగా ఉంది అన్నారనుకోండి, ఇనుప గుండు వేడిగా ఉంది అంటే ఇనుప గుండు తనంత తాను వేడిగా లేదు, అగ్ని యొక్క సంపర్కం చేత వేడిగా ఉంది. కానీ అగ్ని దగ్గరకు వచ్చారనుకోండి, అగ్ని వేడిగా ఉంది అంటే బాగుందా, అగ్నియే వేడి అంటే బాగుందా? అగ్నియే వేడి అంటే బాగుంది. కొన్ని మాట వరుసగా అగ్ని వేడిగా ఉంది అంటే దాన్ని తప్పు పట్టక్కర్లేదు. బట్ అగ్ని వేడిగా ఉంది అంటే ఆ మాట ఎలా ఉంది, నీళ్లు వేడిగా ఉన్నాయి, ఇనుపగుండు వేడిగా ఉంది అన్నట్టుగా లేదది. నీళ్లు వేడిగా ఉన్నప్పుడు వేళ్ళు నీటి యొక్క సహజ స్వభావం కాదు, స్వరూపం కాదు. ఇనుపగుండు వేడిగా ఉంది అన్నప్పుడు వేడి ఇనుపగుండు యొక్క స్వరూపం కాదు. అగ్ని వేడిగా ఉంది అన్నప్పుడు మరి వేడి అగ్ని యొక్క స్వరూపం. ఏమంటే అగ్ని ఏది అంటే ఏది వేడియో అదియే అగ్ని, ఏది వేడి ఏది అగ్నియో అదియే వేడి. అలాగా ఏమంటే ఆత్మ ఏది, ఇప్పుడు దీపం బల్బు ప్రకాశిస్తోంది, బల్బు అనేది ఒకటి ఉంది, అది అంతకుముందు ప్రకాశించలేదు ఇప్పుడు ప్రకాశించింది, ఆత్మలా కాదు. కాబట్టి ఆత్మ ప్రకాశిస్తోంది అండం కంటే ఆత్మయే ప్రకాశము అంటే సరిపడుతుంది. అంచేతనే జ్యోతి పురుష పూర్ణము. దీని మీద ఇంకా కొంత చర్చ. బాహ్యానాం జ్యోతిషాం సర్వకరణానుగ్రాహకాణం ప్రతి అస్తమయే ప్రత్యస్తమయే. ఏమిటి ప్రత్యస్తమయే?
అంటే ప్రత్యస్తమయ్యే అంటే అస్తమయ్యే అనే అర్థం దానికి, ఇంక వేరే అర్థమేం లేదు. ఓకే, ప్రత్యస్తమయ్యే అంతఃకరణ ద్వారేణ హృది అంతః జ్యోతిః పురుషః ఆత్మా అనుగ్రాహకః కరణానాం ఇత్యుక్తం. కాబట్టి ఇక్కడ ఇంతవరకు చెప్పింది ఏమిటంటే, బాహ్య జ్యోతిష్లు, బాహ్యములందుండే వెలుగులు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము, మనం చూసాం కదా కథ అంతా, ఆ కథ మర్చిపోకూడదు, అది అలా ఉంటుంది. అవి ఏం చేస్తున్నాయి, ఇంద్రియములను అనుగ్రహిస్తూ ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, కన్నును అనుగ్రహిస్తున్నాడు, శబ్దము చెవి అనే ఇంద్రియాన్ని తద్వారా మనస్సునే అనుగ్రహిస్తోంది. సో అగ్ని, సూర్య, చంద్రుడు ఇవి కన్ను అనే ఇంద్రియాన్ని తద్వారా మనస్సుని అనుగ్రహిస్తున్నాయి. అనుగ్రహించడం అంటే ప్రకాశాన్ని ఇవ్వడం. సో ఈ అనుగ్రహముల ద్వారా మనం అన్ని పనులు చేసుకుంటున్నాము. కర్మ కురుతే పల్యయతే విపల్యేతి ఇత్యాది. అయితే ఇవన్నీ అస్తమించాయి, ఇవన్నీ అస్తమించాయి. సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు, అగ్ని ఆరిపోయింది, శబ్దం కూడా శాంతమైపోయింది. అప్పుడు హృదయములోపలుండే వెలుగు యొక్క అనుగ్రహం మీకు అనుభవానికి వస్తుంది. హృది అంతః జ్యోతిహి, అది పూర్ణము, అదియే నీ స్వరూపము, అది నిన్ను అనుగ్రహిస్తోంది. దేన్ని అనుగ్రహిస్తోంది, ఇంద్రియములనన్నిటినీ అది అనుగ్రహిస్తోంది. దేని ద్వారా అనుగ్రహిస్తోంది, అంతఃకరణము ద్వారా, అంటే బుద్ధి మనస్సుల ద్వారా సకల ఇంద్రియములను ఆ లోపలుండే ఆత్మ అనే వెలుగు అనుగ్రహిస్తోంది. కాబట్టి బాహ్య జ్యోతులు ఉన్నప్పుడు కూడా ఆత్మే అనుగ్రహిస్తూ ఉంటుంది. కానీ బాహ్య జ్యోతులు ఉన్నప్పుడు ఆత్మ అనుగ్రహిస్తోందా లేకపోతే బాహ్య జ్యోతులు అనుగ్రహిస్తున్నాయా అని తేడాగా తెలియడం కష్టం. ఇప్పుడు మినుగురు పురుగుని ఇక్కడ పెట్టారనుకోండి, అది కనపడుతోంది, ఆ గోడలో కనపడుతున్నాయి, ఫ్యాన్లో కనపడుతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఈ గోడలు, ఫ్యాన్లు, మినుగురు పొరుగు తేడా ఏముందో తెలియదు మనకి. అన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి, ఈ దీపంలో కనపడుతున్నాయి. కానీ ఈ దీపం అర్పేశారనుకోండి, గోడలు కనపడవు, ఫ్యాన్ కనపడదు, కానీ మినుగురు పొరుగు మాత్రం వెలుగుతూ ఉంటుంది. ఆహా, దాని యందు ఒక జ్యోతి గలదు. కాబట్టి మినుగురు పొరుగునందు జ్యోతి ఉంది అని మీకు తెలియాలంటే అది అమావాస్య రాత్రి అవ్వాలి కదా. అయితే అలా తెలియదు, పొగలు కూడా ఉంటాయి, మినుగురు పురుగులు, పొగలు కూడా ఉంటాయి, మీకు కనపడ ఉన్నట్టు కూడా మీకు తెలియదు, అమావాస్య రాత్రి అవ్వాలి. అలాగే మీ లోపల ఒక జ్యోతి ఉంది, అదే ప్రకాశింపజేస్తుంది అని మీకు తెలియాలంటే బయట ఉండే జ్యోతులన్నింటినీ ఆర్పేయాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, మ్యాట్నీకి వెళ్ళారనుకోండి, తలుపులు తీసి మ్యాట్నీ చూపిస్తే మీకు కనపడుతుందా? కనపడదు. బయట ఉండే జ్యోతులు అర్పిస్తేనే లోపల ఉండే జ్యోతితోటి సినిమా మీరు చూడగలుగుతారు. కాబట్టి అందుకోసం వీటన్నిటినీ ఆర్పుకుంటూ వచ్చారు కథలో. వీటన్నింటినీ ఆర్పేసిన తర్వాత లోపల ఉండే వెలుగు, అదే నీ ఆత్మ, అది నీ స్వరూపం. దేహము నీ స్వరూపం కాదు. దేహము 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 దేహమని పట్టు కూర్చుంటే జీవితం పశుప్రాయం అయిపోతుంది. అది ఏమవుతుంది, ఏది నాది కాదో దానిని పట్టుకుని కూర్చున్నట్లు అవుతుంది. అంచేతనే మనిషికి విశ్రాంతి, శాంతి, సుఖము అనేవి ఉండవు. ఎందుకని, పట్టుకున్నాడే కానీ అది తనది కాదు, తాను కాదు. ఏది తానో అది పట్టుకోవాలి. కానీ ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్లోనో లేకపోతే రైల్వే పెట్టెలోనో కూర్చుని నేనున్నాను నేనున్నాను అని ఇది నాది ఇది నాది అనుకుంటే మీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేహం అలాంటిది, ఇది రైలు పెట్టి లాంటిది, ఇది నేను కాదు. దాని యందు నేననే అభిమానం ఉండకూడదు. దేని యందు ఉండాలి అభిమానము? ఈ దేహాన్ని, ఇంద్రియములను వెలిగిస్తూ ఉంది లోపల ఒక వెలుగు, అది పూర్ణము, జ్యోతి, అది నీ స్వరూపము, ఆత్మ అని చెప్పినట్లయినది వర్తిస్తుంది. మోరర్లెస్ ఇటువటుగా వర్తిస్తుంది. కాబట్టి అక్కడ ఆయన చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ ఊరికే దేహేంద్రియ సంఘాతం లోపల చెప్తున్నాడు. కరెంటు పోయినప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీకు కరెంటు, టీవీ చూస్తున్నారు, కరెంటు వెళ్తోంది, దీపం, ఫ్యాన్ తిరుగుతోంది, దీపాలు వెలిగిపోతున్నాయి అనుకోండి, మీకు మీ లోపల ఉండే వెలుగు అనుభవానికి రాదు.
సడన్గా కరెంట్ పోయిందనుకోండి, చిమ్మ చీకటైపోయిందనుకోండి, అప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీ లోపల ఉండే వెలుగుని అనుభవానికి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోవాలి. అంతేగాని అలాగే కళ్ళు తెరిచేట పెట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని గవర్నమెంట్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఆ రొంత వెలుగు కూడా అనుభవానికి రావడం మానేస్తుంది. కాబట్టి కరెంటు పోయినప్పుడు, ట్రాఫిక్లో ఆగిపోయినప్పుడు ఇలాంటి సందర్భాలన్నీ కూడా మన లోపల ఉండే వెలుగుని మనం అనుభవానికి తెచ్చుకునే చక్కటి అవకాశములు. మీకు ఆ లోపల ఉండే వెలుగును మీరు అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, మీ చుట్టూ కోట్లు ఉండక్కర్లేదు, వేలు లక్షలు సరిపడతాయి. ఏవో కొన్ని వేలు ఉంటే సరిపడుతుంది. మీ చుట్టూ భోగాలు ఉండక్కర్లా, ఏవో సింపుల్వేవో ఉంటే సరిపడుతుంది. మీ చుట్టూ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ ఉండక్కర్లా, ఏదో సింపుల్గా అప్పుడప్పుడు వీళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడతారు, కొడుకులు కోడళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలండి, అందరూ కట్టకట్టుకుని చోట కూర్చోకూడదు, ఎవరు ఉండి చోట వాళ్ళు ఉండాలి. కీప్ ఇన్ యువర్ స్పేస్, గివ్ దెమ్ దేర్ స్పేస్. ఎవరు ఉండి చోట వాళ్ళు ఉండాలి. కాబట్టి ఎవరు ఉండి చోట వాళ్ళు ఉంటారు, మనకేమీ వియోగ దుఃఖము ఇలాంటివేమీ అనిపించవు. ఎప్పుడు? ఆ లోపల ఉండే వెలుగుని పట్టుకున్నప్పుడు. మీరు ఆ వెలుగుని పట్టుకోలేదనుకోండి, కోట్లు ఉన్నా భోగాలన్నీ ఉన్నా బంధుమిత్ర ఇత్యాదులందరూ ఉన్నా ఎన్నున్నా వీడి బతుకు వెలితి దుఃఖము బెంగ భయము, ఒకప్పుడు చెప్పలేని ఏమిటో ఆవేదన, ఏమిటో కరెక్ట్ ఆవేదన, అలా బతకాల్సి ఉంటుంది. దానికి కారణం తెలియదు. కారణం కొంతమంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమిటో బెంగగా ఉంటుందండి, ఆవేదనగా ఉంటుందండి, కారణం ఏమిటో తెలియట్లేదని అంటాడు. అంటే ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది? ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది? ఆయన ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసుకుంటాడు. ఏదో ఆయన ఒక సైన్స్ చదువుకున్నవాడు, ఆయన ఏం చేస్తాడంటే, చూడండి మీరు అలా అనుకోకూడదు, చక్కగా నిలవండి, యాక్టివ్గా ఉండండి, ఏమైనా పనులు చేసుకుంటూ ఉండండి, అలా కూర్చుని ఆవేదన ఆవేదన అనుకోవద్దు అని సలహా చెప్తాడు. బుద్ధిమంతుడు మంచి సైకియాట్రిస్ట్ అయితే, కొంచెం గడుసు మీరిన సైకియాట్రిస్ట్ అయితే మూడు ఎలివేటింగ్ డ్రగ్ ఏదో రాసి రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని ఇస్తాడు. అది వేసుకుంటే ఏదో కొంత ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ డ్రగ్ బ్రెయిన్ సెల్స్లో మార్పు తీసుకొచ్చి అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటితోటే పొద్దంత పొద్దస్తమానం వాటితోటే పెట్టుకోవద్దు. మీరు ఆ లోపల వెలుగు ఉంది, ఆ వెలుగుని చేరుకోండి, ఆ వెలుగుని పట్టుకోండి. వాస్తవంలో దాన్ని మీరు పట్టుకోవడం కష్టమేం కాదు, ఎందుకంటే అది మీరే. మీరు చేయాల్సిందల్లా దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటిని పట్టుకోవడం మానేస్తే సరిపడుతుంది. అది కూడా కష్టం కాదండి. దేహమును పట్టుకోవడం మానేయడం ఎలాగో తెలుసిన, మంచి డిసిప్లిన్ ఉండాలి. ఆహారము విహారము వ్యవహారము వీటిలో డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే దేహాన్ని మీరు పట్టుకోలేరు. ఆహారం విషయంలో మీరు కనుక భోగానికి ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే మీరు దేహాభిమానం పెరిగిపోతుంది, దేహం బరువై కూర్చుంటుంది, ఫిజికల్గాను బరువు అవుతుంది, సైకలాజికల్గా కూడా భారమైపోయి ఆ భారాన్ని మోస్తూ ఉండాలి. అలా ఉండకూడదు. ఆహార విహార వ్యవహారములలో డిసిప్లిన్ ఉండాలి. తర్వాత ఇది నేను ఇది నేను ఇది నేనని ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఆల్బమ్లు పెట్టుకుని ఆ దేహము యొక్క రూపము అది మారిపోతూ ఉంటుంది. ఓ ఫోటో ఇది నేనండి 10 ఏళ్ల క్రితం అని చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఏమిటండి దీంట్లో ఆయన చక్కగా నవ్వుతుంటే 32 పళ్ళు కనపడుతున్నాయి, ఇప్పుడు మీ నోట్లో పళ్ళే లేవు అంటే మరి అప్పుడు పరిస్థితి అలాగే ఏదో చెప్పాల్సి ఉంటుంది. అలా ఉంటుంది యుక్తాహార విహారస్య. కాబట్టి దేహాభిమానం ఏ ఏ సందర్భాలలో పెరుగుతుందో వాటిని అన్నింటినీ కట్ చేసేయాలి. దేహాభిమానాన్ని పెంచి పెట్టుకోకూడదు. నామరూప బుద్ధి అంటే రూపము నామము, నామము రూపము, వాటి మీద ఫోకస్ ఉండకూడదు. ఎప్పుడైనా ఒకసారి బొట్టు సరిగ్గా ఉందో లేదో అద్దంలో చూసుకుంటే తప్పేం కాదు, అసలు నామరూప బుద్ధి ఉండకూడదు. ఆ విధంగా దేహము. ఇక బుద్ధి దగ్గరకు వస్తే నాకు ఇంత పాండిత్యం ఉంది అంత పాండిత్యం ఉందని అహంకారం పెట్టుకోకూడదు. ఉన్న పాండిత్యం ఏదో ఉంది,
అది గురువులు పెట్టారు కాబట్టి ఉంది, లేకపోతే మన ప్రజ్ఞం కాదు అది. ఇంతకీ పాండిత్యాన్ని వెనకాలండి వెలిగిస్తుందో ఓ చైతన్యం, అది ముఖ్యం. ఈ పాండిత్యం ముఖ్యమే కాదు, పాండిత్యం మర్చిపోతారండో, సూత్రాలన్నీ మర్చిపోతారు, వ్యాకరణ సూత్రాలన్నీ మర్చిపోతారు. ఇంకప్పుడు కూర్చుని అయ్యో, అలాంటి వాళ్ళని ఎరుగుదాం, అయ్యో నాకు వ్యాకరణ సూత్రాలు కూడా గుర్తు రావట్లేదండి అని ఆత్మహత్య చేసుకుందుకు సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బుద్ధి యందు తాదాత్మ్యం ఉండరాదు. మనస్సులో ఏవో రాగద్వేషాలు ఉంటాయి, వాడు అవమానం చేశాడు, వీడు మానం చేశాడు, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని షార్ప్ ఎడ్జెస్ అంటారు, వాటిని అన్నింటినీ రౌండ్ ఆఫ్ చేసేయాలి, స్మూత్గా పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దేహము అడ్డు కాదు, మనస్సు బుద్ధి ఇవేమీ అడ్డు కాదు, మీ లోపల ఉండే వెలుగు మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, నాకేదో లోటు ఉంది, నాకేదో ఆవేదన గలదు అనే స్థితి పోతుంది. మీకు శాంతంగా ఉంటారు, లోటు ఉన్నట్టు అనిపించదు, ఆవేదన ఉన్నట్టు అనిపించదు. ఎదరవాళ్ళు ఏమిటండి అంత చలాకీగా ఉత్సాహంగా ఉండరు, మీకు మీకు భోజనం ఉందా, ఇది ఉందా, అది ఉందంటే అన్నీ ఉన్నాయనిపిస్తుంది, లోటు ఉన్నట్టు అనిపించదు. డబ్బు ఉన్నవాడు ఏడుస్తూ ఉంటాడు, ఈ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఉల్లాసంగా ఉంటాడు, అన్నీ ఉన్నవాడు ఏదో కంప్లైంట్లు చేసుకుంటూ ఆవేదనతో బతుకుతాడు. స్వరూపాన్ని తెలుసుకున్నవాడు అన్నీ ఉన్న, ఏది లేకున్నా అన్నీ ఉన్నట్లే ఉంటాడు. ఏమండి, ఏమన్నారో అర్థమైందా? మంచిది మంచిది. కాబట్టి ఇప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, వాటితో తాదాత్మ్యం అయ్యారనుకోండి, చుట్టూ ఉన్న పరిస్థితులు బాగున్నప్పుడే మీకు ఉల్లాసం ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు బాగులేకపోతే మీకు ఉల్లాసం ఉండదు. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వాటితో తాదాత్మ్యం చెందినప్పుడు చాలా డేంజర్ అది. ఎస్ అవును. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కార్యకరణ సంఘాతంతో మీరు మమేకం కారాదు. కార్యకరణ సంఘాతంతో మమేకమయ్యారనుకోండి, ఈ కార్యకరణ సంఘాతము చుట్టూ ఉండే పరిస్థితులతో కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతిలో భాగమేది. వెదర్ బాగులేదనుకోండి, మీ శరీరానికి అనారోగ్యం ఉంటుంది. సోషల్ కండిషన్స్ బాగులేకపోతే మీ మనస్సుకి దుఃఖం కలుగుతుంది, అలాగనమాట. తర్వాత మీరు ఎవరికో 10 లక్షలు, వాడు ఏదో ప్లాట్ ఇస్తాడనో ఫ్లాట్ ఇస్తాడనో 10 లక్షలు ఇచ్చారనుకోండి, వాడు దాన్ని అంతా కాజేసి చక్కపోతాడు, అప్పుడు ఏం చేస్తారు? దుఃఖం, ఆవేదనతో కూర్చోవాలి. తర్వాత ఇంకొకడు ఏం చేస్తాడంటే అన్యాయం చేస్తాడు, ఏదో అపకారం చేస్తాడు, పెద్ద అపకారం. ఇంత అపకారం వీడి చేస్తాడా అని మీరు ఒళ్ళు మండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, ఓ లాయర్ని పెట్టుకుంటారు. నేను అటువంటి వాళ్ళని చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. వాళ్ళు కొట్టిన దెబ్బలు తిని అయ్యా నన్ను ఇలా కొట్టేశారని చూడండి అని చూపించి దాని ఫోటోలు తీసి ఇవ్వండి అంటాడు వాడు. పోలీస్ దగ్గరికి వెళ్ళి చూడవయ్యా కొట్టేశాడంటే ఫోటోలు తీసి పట్టుకురా అంటాడు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఫోటోషాప్ వెతకాలి, వెతికేరే ఈ దెబ్బలు ఫోటో తీయరా అన్నారు. వాడు దెబ్బలు ఫోటో తీసి డబ్బులు పుచ్చుకుని ఆ ఫోటోలు ఇస్తాడు, అవన్నీ ఆ పోలీసుకి ఇవ్వాలి. కూర్చున్న తర్వాత మాట్లాడతానంటాడు వాడు, ఇంకేదో కేసులో ఉంటాడు, వెళ్ళి అక్కడ కూర్చోవాలి ఈ ఫోటోలు పట్టుకుని. వాడు 2 గంటలు అంతా కూర్చోబెట్టిన తర్వాత, ఏమిటండి ఎందుకు వచ్చారు మీరు, ఫోటోలు పట్టుకోమన్నావే కదా నువ్వు, ఒళ్ళంతా కొట్టిన దెబ్బలకి, అలాగా అవి చూపించండి అంటాడు. ఈ ఫోటోలు సరిగ్గా లేవు మళ్ళీ తీసుకురండి అంటాడు. వాడికి 100 రూపాయలు 200 పెడితే ఆ ఫోటోలో ఆ ఎఫ్ఐఆర్కి తగిలిస్తాడు. ఆ తర్వాత కోర్టులో కేసు ఉంది రండి అంటాడు, లాయర్ని పెట్టుకోవాలి, లాయర్ని పెట్టుకుంటారు. ఏమవుతుందో తెలుసిన, ఆ మిమ్మల్ని కొట్టిన వాడు వాడికి శిక్ష పడ్డామనో లేకపోతే వాడికి మందలింపు కూడా రానే రాదు. పోలీసులు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి అసలు మీ కేసు అసలు ముందుకు రానే రాదు. ఈ రకంగా మీరు ఆ కోర్టు, పోలీసులు, సాక్ష్యాలు, లాయర్లు అనేటువంటి ఒక విష వలయంలో, అదొక మాఫియా, అది ఇట్స్ ఎ మాఫియా, దాంట్లో మీరు చిక్కుకుంటారు. ఆఖరికి ఏ పరిస్థితి వస్తుందంటే, నాకు
శత్రువులు మిత్రులు అందరూ సమానమైన బుద్ధి వచ్చేసిందని నాకు, అందరిలోనూ ఒకే ఆత్మస్వరూపము గలదు, నాయం హంతి నహన్యతే, కొట్టివాడు లేడు కొట్టబడేవాడు లేడనే జ్ఞానం నాకు వచ్చేసిందండి, మీరు నన్ను వదిలిపెట్టేయండి అంటే కూడా వాడు వదిలిపెట్టాడు. లాయర్ వదిలిపెట్టాడు, పోలీసు వదిలిపెట్టాడు, కోర్టు వదిలిపెట్టదు. తర్వాత భారతదేశంలో కోర్టుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం అంత గాడిద పని అదే, కానీ ఇంకొకటి లేదు. వాడు గాడిద చేసి పని, గాడిదే తెలివితే ఎట్లా కలదు. కోర్టును ఆశ్రయించకూడదు, పోలీసును ఆశ్రయించకూడదు, మరి దేన్ని ఆశ్రయించాలి అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవి చుట్టుపక్కల పరిస్థితుల్లో కట్టుబడి ఉంటాయి. ఇవి ఏవి నేను కాదు. నాయం హంతి నహన్యతే, వాడు కొట్టడమూ లేదు, ఇది కొట్టబడ్డడమూ లేదు, శత్రువు లేడు, మిత్రుడు లేదు. మనకి అపకారం చేసిన వాడు మన మిత్రుడు, మనని తిట్టినవాడు మనకి మిత్రుడు, మన కొట్టినవాడు మరింత గట్టి మిత్రుడు అని తెలుసుకుని లోపలున్న వెలుగుని మీరు ఆశ్రయించినట్లయితే ఈ విషవలయం మీ దరిదాపులకు రాదు. ఈ మాఫియా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించారు. బహుశా ఈ కోర్టులు కేసులు ఇలా ఉంటాయని తెలిసే ఆ మార్గాన్ని అనుసరించారో మరి ఏమిటో నాకు అర్థం కాదు, కానీ మహాత్ములు అటువంటి మార్గాన్ని అనుసరించారు. వాడు 1000 రూపాయలు అపహరిస్తే వాడిని పిలిచి తాంబూలంలో ఇంకో 100 రూపాయలు పెట్టి ఇది కూడా పట్టుకెళ్ళు నాయనా అని అన్నారు తప్ప, నా 1000 నాకు ఇస్తావా లేకపోతే పోలీసుతో చెప్పమంటావా అని అనలేదు వాళ్ళు. పొరపాటున అలా అన్నాడే, అది పోలీసు విన్నాడంటే మీ బతుకు బుగ్గి చేసి పెడతాడు వాడు. భారతదేశంలో పోలీసు, కోర్టు ఇవి జనులకు న్యాయం చేయడానికి లేవు. మోస్ట్లీ ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు ఎవడైనా పట్టుకుంటే న్యాయాన్ని ఆయన బలంగా పీకి బయట పెడితే పెట్టిన సందర్భాలు ఉండాలి తప్ప సామాన్యుడు న్యాయాన్ని పొందలేడు. దట్ ఈస్ ది రూల్. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే కొంచెం అతిశయోక్తిగా చెప్పాను. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మీరు వీటితోటి తాదాత్మ్యాన్ని పెట్టుకుంటే మీరు ఎంతటి వాళ్ళైనా మీకు ఆవేదన, బెంగ, భయమే మిగులుతాయి తప్ప శాంతి, విశ్రాంతి దొరకవు. వీటిని అనాత్మలని తెలుసుకుని ఆ చైతన్యమునందు నిలిచి ఉన్నట్లయితే మీరు మీ స్వరూపంలో భయము, దుఃఖము అనేవి ఉండనే ఉండవు. యదా అపి బాహ్యకరణానుగ్రాహకాణం ఆదిత్యాది జ్యోతిషాం సద్భావః, తదా అపి ఆదిత్యాది జ్యోతిషాం పరార్థత్వాత్ కార్యకరణ సంఘాతస్య అచైతన్యే స్వార్థానుపపత్తేః స్వార్థజ్యోతిషః ఆత్మనః అనుగ్రహాభావే అయం కార్యకరణ సంఘాతః నవ్యవహారాయ కల్పతే. ఏమీ అర్థం కాలేదు. ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు సాగదీయాలి ఆ వాక్యాన్ని. మరి భాష్యకారుల వాక్యాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ బాహ్యములైన బాహ్యములందు ఉండి ఇంద్రియములను అనుగ్రహిస్తూ ఉండే, అనుగ్రహించడం అంటే వెలుగునివ్వడం, అనుగ్రహిస్తూ ఉండే సూర్యాది జ్యోతిష్లన్నీ అస్తమించినప్పుడు ఆ ఇంద్రియాలని లోపల ఉండే ఆత్మజ్యోతి అనుగ్రహిస్తోంది, మంచిదే. కానీ బాహ్యమునందుండి ఇంద్రియములను అనుగ్రహించే ఆదిత్యాది జ్యోతిష్లు అస్తమించలేదు, ఉన్నాయి. ఆదిత్యాది జ్యోతిషాం సద్భావ, అవి ఉన్నాయండి, అవి పొగలు ఉన్నాయిగా అన్నీను, అవేం అస్తమించలేదుగా. అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడండి. సరే, సూర్యుడు అస్తమించేసినప్పుడు కన్నుకి వెలుగునిచ్చేది ఆత్మయే, సూర్యుడు వెలుగుతున్నప్పుడు కన్నుకి వెలుగునిచ్చేది ఏదంటారు? అప్పుడు ఆత్మయే. ఇప్పుడు మిణుగురు పురుగు సూర్యుడు ఉన్నప్పుడు అది కనపడేట్లా, సూర్యకాంతి అది మిణుగురు పురుగు కనపడేట్లా చేస్తోంది, సూర్యుడు అస్తమించినప్పుడు అది తన ప్రకాశాన్ని తాను ఇస్తుంది. కాబట్టి సూర్యుడు ఉన్నా లేకున్నా మిణుగురు పురుగు స్వయంగా ప్రకాశిస్తుందా, ప్రకాశించదా? అలాగే. సో
తదా అపి అంటే ఆదిత్యాది జ్యోతిష్లు ఉన్నప్పుడు కూడా ఆదిత్యాది జ్యోతిషాం పరార్థత్వాత్ ఆత్మజ్యోతిష స్వార్థ జ్యోతిష ఆత్మన ఒక తేడాను ఆయన చూపిస్తున్నారు. ఇప్పుడు ఆదిత్యుని వెలుగు ఆత్మ యొక్క వెలుగు ఒక తేడాను చూపిస్తున్నారు. ఆదిత్యుని వెలుగు జగ ఇతరము కొరకు ఉద్దేశించిన వెలుగు అది. మీరు దీపం పెట్టుకున్నారు, దీపం పెట్టుకుంటే ఆ దీపము ప్రకాశిస్తుందని దీపం పెట్టారా, లేకపోతే దీపపు వెలుగులో మిగతావన్నీ కనపడతాయని దీపం పెట్టారా? దీపం వెలుగులో మిగతావన్నీ కనపడతాయని దీపం పెట్టారు. దీపం వెలుగుతుందని దీపం పెట్టలేదు. కానీ ఆత్మజ్యో కాబట్టి దీపము పరార్థము, ఇతరముల కొరకు ఉద్దేశించినది. ఆదిత్యాది జ్యోతిష్లన్నీ కూడా పరార్థములు, ఇతరముల కొరకు ఉద్దేశించాయి. ఆత్మజ్యోతిష్ ఇతరము కొరకు ఉద్దేశించింది కాదు, అది స్వయం ప్రకాశము, స్వార్థ జ్యోతిష. ఆత్మజ్యోతి మిగతా వాటి కోసం వెలగట్లేదు, అది అది వెలుగుతోంది, తన కోసమే వెలుగుతోంది. తన కోసం మాత్రం ఎందుకు వెలుగుతోందండి? అది వెలుగు కనుక వెలుగుతోంది. అగ్ని వేడిగా ఉంది ఎవరి కోసం? తన కోసం. తన కోసం మాత్రం ఎందుకు వేడిగా ఉండాలి? అయ్యా అది వేడి, అందుకోసం వేడిగా ఉంది. కాబట్టి ఆదిత్యాది జ్యోతిష్లు ఇతరములను ప్రకాశించటం కోసం ఉద్దేశించబడినవి, వెరాజ్ ఆత్మజ్యోతిష్ స్వయం ప్రకాశము, తనకు తను తనే వెలుగు రూపంగా ఉన్నది. అదొక భేదము. తర్వాత కార్యకరణ సంఘాతస్య అచైతన్య స్వార్థానుపత్తే. తర్వాత ఇప్పుడు ఇది ఒక చిన్న రహస్యం. ఇప్పుడు చైతన్యం ఉందనుకోండి, చైతన్యం అంటే వెలుగుతోంది, తాను వెలుగుతోంది, తన కోసం వెలుగుతోంది. ఏమండి, కన్ను తాను వెలగటం లేదు, ఇతరము యొక్క అనుగ్రహం చేత వెలిగినట్లు కనపడుతోంది. వెలిగినప్పుడు ఆ విధంగా వెలిగినప్పుడు వెలిగినట్లు కనపడ్డప్పుడు కూడా తన కోసం వెలగటం లేదు, రూపం కోసం వెలుగుతోంది. చెవి శబ్దం కోసం వెలుగుతోంది. కాబట్టి ఇతరము చేత ప్రకాశింపజేయబడుతూ ఇతరము కొరకు ప్రకాశిస్తూ ఉంటాయి కార్యకరణ సంఘాతము అచేతనములు. వెరాజ్ ఆత్మ చైతన్యము ఇతరము చేత ప్రకాశింపజేయబడదు, ఇతరము కోసం వెలగదు, ఇతరము ప్రయోజనాన్ని పొందుతాయి, అది వేరే సంగతి. వాటిని ఉద్ధరించడం కోసం ఇది వెలగదు, ఇది వెలుగు స్వరూపం కనుక వెలుగుతో ఉంటుంది. కాబట్టి అటువంటి ఆత్మజ్యోతి ఆదిత్యాది జ్యోతులతోటి దీనికి ఉండే వైలక్షణ్యాన్ని చూపించి, అటువంటి ఆత్మజ్యోతి కనుక లేకుంటే వీడు వ్యవహారం చేయటానికి ఈ కార్యకరణ సంఘాతము సమర్థము అగునా? కాదు. మీరు ఒకటి గమనించాలి, ఆదిత్య జ్యోతి లేకున్నప్పుడు కార్యకరణ సంఘాతం వ్యవహారం చేసిందా లేదా? చేసింది. విపల్యయతే కర్మకరోతి. చంద్రుడు లేనప్పుడు ఆదిత్యుడు లేడు, చంద్రుడు లేడు, కార్యకరణ సంఘాతము కర్మను చేసిందా లేదా? చేసింది. ఆదిత్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, కార్యకరణ సంఘాతము వ్యవహారం చేసిందా లేదా? చేసింది. ఆదిత్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేడు, శబ్దం లేదు, గంధం లేదు, రూపం లేదు, రసం లేదు, ఆది కార్యకరణ సంఘాతం వ్యవహారం చేసిందా లేదా? చేసింది. ఆత్మ చైతన్యం లేకపోతే చేస్తుందా? చేయదు. మొత్తం అన్ని తేడాలు మీకు నేను కవర్ చేసేసా. ఆ వాక్యం అలా ఉంది కానీ జాగ్రత్తగా విడదీసి చూస్తే సరళంగా ఉన్నది. దీన్ని తెలుగులో ఈ వివరం అంతా స్పష్టంగా వచ్చి ఉంటుంది. నేనేం చేశానంటే 1, 2, 3, 4 అంకెలు వేసి రాశాను. ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహము లేకపోతే మొత్తం అంతా చూడండి, ఇంద్రియములన్నింటినీ ప్రకాశింపజేసి అనుగ్రహిస్తూ లోపల నుండే బయట నుండే సూర్యాది జ్యోతులు అస్తమించగా హృదయము లోపలి పూర్ణ ఆత్మ అనే జ్యోతి అంతఃకరణము ద్వారా ఇంద్రియములను ప్రకాశింపజేయును అని చెప్పబడినది. ఇంతేగాక ఏ జాగ్రత్త అవస్థ ఎందైతే బయట నుండే సూర్యచంద్రాది జ్యోతులు ఇంద్రియములను ప్రకాశింపజేస్తున్నాయో అప్పుడైనా ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహము లేకపోతే ఈ దేహేంద్రియ సంఘాతము వ్యవహార సమర్థము కాకుండును. ఎలయనా, 1, సూర్యచంద్రాదులు సంఘాతములు, పాంచభౌతికములు, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ పంచభూతములు కలిసి
పుట్టాయి, అవి సంఘాతములు కనుక అవి పరము యొక్క ప్రయోజనము కొరకు అది ఇంపార్టెంట్. సంఘాతస్య పరార్థత్వం అనో రూల్ ఉంది. ఏదైతే సంఘాతము నాలుగైదు కలిసి ఒక చోటకి చేరతాయో అది ఇతరము కొరకు ఉద్దేశింపబడును, ఆ ఇతరము కూడా చైతన్యము అగును. సూర్యుడు జడము, సూర్యుడు జడము, సూర్యబింబము జడము, అది పంచభూతముల యొక్క సమాహారం. అది తన కొరకు లేదు, ఇతరము చేతనుని కొరకు గలదు. కాది మొదటి హేతువు. మళ్ళీ వినండి, సూర్యచంద్రాదులు సంఘాతములు అంటే పంచభౌతికములు గనుక అవి పరము అంటే చేతన పురుషుడు యొక్క ప్రయోజనము కొరకు ప్రకాశిస్తున్నవి గనుక అవి అన్యశేషములు. అన్యశేషములు అంటే ఇతరమునకు ఒదిగి మదిగి పనిచేసేవి. ఏమండి, రెండు, దేహేంద్రియ సంఘాతము జడము గనుక పరముగా ఆత్మ కొరకే ఉన్నది గాని తనంత తాను తన కొరకు ఉన్నది కాదు. ఇప్పుడు కారు ఉంది, అది సంఘాతము, అనేకం తీసుకొచ్చి కలిపి తయారు చేస్తే కారు అయింది. ఈ కారు తన కొరకు తాను ఉన్నదియా, లేకపోతే చేతనుడైన పరుని కొరకు ఉన్నదియా? చేతనుడైన. ఈ దేహేంద్రియ సంఘాతము కూడా అట్టిదియే. అది రెండు. మూడు, ఆత్మ స్వయం సిద్ధము, స్వయం ప్రకాశము, పూర్ణము కావున అన్యశేషము కాదు. మూడు హేతువులు. కావున సర్వకాలములలో సర్వములైన లోక వ్యవహారములు ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహము చేతనే సంభవమగుచున్నవి. తెలిసిందండి. ఓం పూర్ణమద పూర్ణమిదం సూచి.